రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినలో ఇక మీరు చక్కగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు ప్రతి ఒక్కరు స్పష్టంగా వింటానికి ప్రయత్నం చేయాలి చదవబడిన లేఖన భాగం ఒక సర్వసాధారణమైన దైవజనుడి గురించి చదవలేదు మనం ఇక్కడ మన గురి మనకి ఇక్కడ రాయబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే మాట్లాడిన వ్యక్తి ఎవరంటే అభోస్త్రుడైన పౌలు ఒకటి గ్రేట్ లెజెండరీ మ్యాన్ ఆఫ్ గాడ్ అద్భుతమైన దైవజ్ఞ సేవకుడు ఎట్లుండాలి సేవకుడు ఎట్లా బ్రతకాలి అనటానికి తన జీవితంలో ఇంకొక్కడు ప్రపంచంలో చెప్పకూడని ఒక అద్భుతమైన మాట చెప్పగలిగాడు ఏమన్నాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని చెప్పగలిగిన గడ్స్ ఆ ధైర్యం ఆ సమర్థత ఆ సమర్పణ ఆ త్యాగం ఉండదగిన దైవజనుడే ఇంత అద్భుతమైన దైవజనుడు తిమోతితో మాట్లాడతా ఆ తిమోతి గ్రంథంలో మీ కొరకు రాయబడిన మనందరి కొరకు రాయబడిన ఆ మాటని

దేవునికి స్తోత్రం సర్వసాధారణంగా దైవజనుడమైన మనందరం ప్రజల మధ్యలోనే బ్రతుకుతాం కదా ఎక్కువ చుట్టూ ప్రజలు ఉండేది ఎవరికి అంటే ఒకటి రాజకీయ నాయకులకి రెండవది దైవజనులకి దైవజనులకేమో స్వచ్ఛందంగా ఉంటారు రాజకీయ నాయకులకేమో ఇక అది మీకు తెలుసు ఇంకా అది మనం ఎందుకులే కానీ రాజకీయ నాయకుల దగ్గర ప్రజలు ఎట్లా వస్తారో ఎట్లా రప్పించుకుంటారో మనకి తెలిసిన విషయం అయితే ఒక దైవజుని చుట్టూ ఎల్లప్పుడూ ప్రజలు ఉంటారు మనము కూడా ప్రజల మధ్యలో ఉండటానికే ఎల్లప్పుడూ మనము ప్రజలతో ఉండటానికే ఇష్టపడతా ఉంటాం ఇవన్నీ కాదన్నట్టు మళ్ళా మనకి యూట్యూబ్లు ఆట్యూబ్లు ఫేస్బుక్లు ఇక మళ్ళా ఇన్స్టాగ్రాములు ట్విట్టర్లు ఇక చాలా చాలా ఉన్నాయి కదా ఇంకా ఇవే నాకు తెలుసు ఇక మొత్తం మీద వీటన్నిటితో కూడా మనం ప్రజలతో కమ్యూనికేట్ అవుతూ ఉంటాం ఎక్కువ శాతం అందరి మధ్యలో బ్రతకటానికి ఇష్టపడినటువంటి మన జీవితాలు అందరితో కలిసి జీవించే జీవితాలుగా సర్వసాధారణంగా ఒక సంఘాన్ని నడిపిస్తున్న మనందరికే మనతో పాటు వాళ్ళ స్థాయికి వాళ్ళ సామర్థ్యానికి ఆ ప్రాంత ప్రజలకి తగ్గట్లుగా అక్కడ ఒక పది మందో అక్కడ ఒక ఇరవై మందో అక్కడ ఒక ముప్పై మందో అక్కడ ఒక యాభై మందో మన చుట్టూ ఎందరో కొందరు మనతో ఉంటూ ఉంటారు కానీ అయిన పౌలు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు ఒక ఆశ్చర్య పడదగిన విషయం చెప్పిన మాట ఏంటిది అంటే అయిన పౌలు అంటున్న మాట ఏంటిది అంటే నన్ను అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు నేను ఒంటరున్నైపోయాను నాతో ఎవరు లేరు ఈ మాట నువ్వు నేను చెప్తే వింటానికి బాగుంటుంది ఎందుకంటే అంత పెద్ద సేవ కాదు కనుక మనం అయిన పౌలంతా అంత శాఖరి మనం మన ఆధ్యాత్మికమైన జీవితంలో చేసిన వాళ్ళం కాదు గనక కోట్ల కొలది డబ్బును దేవుని కొరకు త్యజించి దేవుని సేవ కోసం వచ్చాడు ఎవరు పౌలగారు పౌలు తన జీవితంలో ఆ కాలములో ఈ కాలంలో కొన్ని ప్రభుత్వాలు ఎట్లయితే పర్మిషన్స్తోని దేవుని ప్రజలను హింసకు గురి చేస్తున్నాయి చూసారా ఆ కాలములో తానే రివెంజ్ తీసుకోవటానికి పెద్ద పెద్ద అధికారుల దగ్గర నుంచి ఆ పర్మిషన్ లెటర్స్ తీసుకొని వచ్చి ఇట్లాంటి కూడికలు జరుగుతుంటే గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించగలిగినంత అధికారం ఉంది ఎవరికి పౌలకి ఇటువంటి వ్యక్తినా ఇప్పుడు ఈ వ్యక్తి ఏమయ్యాడో ఈ వ్యక్తి జీవితం ఏ విధంగా మార్చబడింది ఆయన చేసిన సేవ చిన్నా చితక సేవ అనుకున్నామా పనిచేశాడు ఇన్ని సంఘాలలో అయిన పౌలయ్య గారి పేరు ఎక్కడన్నా ఉండటానికి ఇష్టపడ్డా కురిందికి వెళ్తే కురింది సంఘంని పేరు పెట్టాడు గలతీకి వెళ్తే గలతీ సంఘం పేరు పెట్టాడు ఎఫేసికి వెళ్తే ఎఫేసీ సంఘం పేరు పెట్టాడు తను సంపూర్ణంగా మరుగిపోయాడు దేవుణ్ణి దేవుని శరీరముగా పిలవబడుతున్న సంఘాన్ని ప్రజలందరికీ వెల్లడి చేశాడు ఒక అద్భుతమైన దైవజన్ అపోసరైన పౌలయ్య అల్లెల్లుయా మనకి బైబిల్ దొరికితే బైబిల్ మీద కూడా మన పేరు రాసుకుంటాం అది జాలిదంటే ఈ ఆడ స్టిక్కర్ దొరికితే ఆడ స్టిక్కర్ మన దగ్గర వేసుకున్నది కాక ఎదురింటి గోడకు కూడా ఏత్తంటాం మనం ఎందుకంటే మన ఫోటో ఖాతా అడిగిలుతుంటే బాగుంటుందని మన కోరిక నేను ఎవరిని విమర్శించారని దయతో అనుకో మాకండి వాగ్దానాల మీద కూడా స్టిక్కర్లు ఉంటాయి మీకు కూడా తెలుసు అందరికీ మనం వేస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం నేననే మాట నేను ఎవరినో భూమి మీదనో ఇక్కడ కూర్చున్న మిమ్ములను నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఈ మాట లేదు అపోసిడైన పౌలు అన్ని సంఘాలు కట్టి ఎక్కడ తన పేరు కనపడకుండా బతికాడు అసలు ఎట్ట బతికిండు అన్నది ఎవరికి అర్థం కాలేదు ఇన్ని సంఘాలు కడితే ఆయనకి ఎట్లాంటి విశ్వాసంలో చెబుతాం మీకు ఆయన కన్నా దేవుని పిల్లలు ఎట్లా అంటోళ్ళు చెప్పనా ఎప్పప్రోదీతు అనండి 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 అందరు అనండి ఎప్పప్రోదీత ఎట్లా అంటాడు తిమోతి అనండి ఎట్లా అంటాడు వాళ్ళ గురించి కొన్ని మాటలు చదవండి నాకు ఎక్కడది పిలిపిలకు రాసిన పత్రిక రెండు ఇరవై ఆరు కంటే కొంచెం పైన ఉపచరించిన వాడునైనా అవసరమని అనుకున్నాను అతడు రోగి ఆయనని మీరు వింటారు కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను అల్లెలుగానండి అందరూ సరే ఆయన నట్లుంచి అక్కడే ఉంచి పంతొమ్మిది చూడండి పంతొమ్మిది రెండు పంతొమ్మిది నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము ఆ ఓకే మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు దేవునికి స్తోత్రం చెప్పండి అందరు ఇరవై రెండో వచ్చిన అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కొడుకెట్ట సేవ చేస్తాడో వ్యాపకము నిమిత్తము దేవునికి స్తోత్రం అనండి ఓకే తర్వాత ఇరవై ఎనిమిదో వచ్చిన నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు పురాతన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము గనుక పూర్ణానందముతో ప్రభువు అతన్ని చేర్చుకొని అట్టివారిని గణపరచండి మీరు అల్లులే చెప్పండి వినండి ఎంత శ్రేష్టమైన మాటలో ఆయన దగ్గర ఉన్న వారు ఎటువంటి వారు తిమోతి గురించి చెప్తున్నాడు ఎవరి తిమోతి టిమోటి ఎవరండి తిమోతి ఎవరు అక్కడ చదివారా ఎక్కడా పంతొమ్మిదో వచ్చిన తిమోతిని మీ యొద్దకు పంపుటకు ప్రభు నేస్తున్నందు నిరీక్షించుచున్నాను ఇరవై ఏంటిదంట మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడు నా యొద్ద అసలు లేడుగా తిమోతి ఆయన దగ్గర ఉన్న విశ్వాసులు చూడండి ఎట్టంటోళ్ళని కన్నాడో చూడండి మరి తిమోతి ఏమయ్యాడు ఇట్లాంటి మనుషుల్ని పెట్టుకొని తిమోతి లాంటి వాడిని కన్నాడు తర్వాత ఎప్పొ లాంటి వాడిని కన్నాడు ఉనేసీము ఎంతమంది లేరు ఆయన సేవలో అబ్బా ఆ బర్ణభిని నేను చదివినప్పుడు నేను నేడుస్తూ ఉంటాను అసలు అంతే ఒక్క యుకోనియా యుకోనియా అనే ప్రాంతంలో వాళ్ళిద్దరు కలిసి దేవుని పని చేసినప్పుడు అపోసరైన పౌరుని రాళ్లతో కొట్టి చంపటానికి వాళ్ళు సిద్ధపడితే అపోసరైన పౌరుడు సచ్చేదాకా రాళ్లతో కొట్టారు సచ్చాడు అని అనుకొని ఊరి బయటికి వెలుపలికి ఈడ్చి అని ఊరి బయటకి ఈడ్చి సచ్చాడని అనుకొని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు తన శిష్యులు రాగానే అపోసలా పౌలయ్య గారు వెంటనే లేచి దిగ్గున లేచి నిలబడ్డారు తన శిష్యులు రాగానే ఈరోజు దెబ్బలు తగిలితే ఈరోజు రాళ్ళ దెబ్బలు తింటే మరునాడో మరునాడో బర్ణబాను వెంటబెట్టుకొని దెర్బేకి బయలుదేరిపోయాడు అంట తన చావులో కూడా తన మరణములో కూడా వెంటున్న ఇటువంటి బర్ణబాలు ఇంత త్యాగపూరితమైన వ్యక్తులు అయిన పౌలయ్య గారి సేవలు ఏమయ్యారు చివరికి వచ్చి సౌలు ఏమంటున్నాడు పౌలయ్య గారు ఏమంటున్నాడు నేను వంట అయిపోయాను రాత్రి గిద్దలూరులో మీటింగ్ చూసుకొని ఒంటి గంటకి ట్రైన్ ఎక్కాను ఒకటి ఒకటి ఉన్నారు దేవుడి సరిధిలో నాకు ఫస్ట్ క్లాస్ టికెట్లు చేశారులే కానీ అంత ఏసీలో ఉన్న ఒక తెలియని బాధ హృదయంలో వేదన ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఒక దైవచరుణ్ణి ఈ పూట ఈ రోజుల్లో వెంబడిస్తున్నా వెంటాడుతున్న ఇబ్బందికి గురి చేస్తున్న ఒక ఘోరమైన సమస్య ఈ పూట మీ అందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నా అది మన యేసు ప్రభు జీవితంలో కూడా సంభవించింది మరలా మీకు రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయంలోనికి వెళ్తే రెండు మూడు వచ్చినట్టు చూడండి ఒకసారి చేస్తున్నందు నా జత పని వారైనా లా కు ఆకుల్లాకును ఓకే నా వైపు చూడండి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కూడా పౌలయ్య గారి సేవలో ఉన్నారా ఉన్నారా ఏరి మరి వీళ్ళందరూ ఉంటే మరి మూలవాక్యం చదువు తిమ్మూ తేలిక రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదహారవ వచ్చి అందరూ అంటే దాంట్లో వీళ్ళందరూ ఉన్నారా అందరూ అంటే వీళ్ళందరూ మినహాయింపు ఏం కాదుగా అందరూ నన్ను విడిచిపోయి అందరూ నన్ను విడిచిపోయి గాక నిమిత్తము విను నిమిత్తమును అల్లెలు ఏనండి ఇక సేవకులందరూ మీరు జాగ్రత్త వినాల సేవ చూడటానికి చాలా బాగుంటుంది వినండి చూసేదానికి సేవ అద్భుతం చూస్తుంటే ఆ వైట్ డ్రస్సులు పాస్తగాలు తిరుగుతున్న కార్లు బండ్లు వాళ్ళు రోజు తినే భోజనాలు అని బయట నుంచి స్వస్థ అబోవ్ అనుకుంటారు పెళ్ళి కానంత వరకు పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని అని పెద్దది కదా అయిన తర్వాత ఏమైతే ఇక ఇంకా ఈ సాక్ష్యాలు నేనే ఆడ చెప్పియ్యాలి కానీ ఇప్పుడు మామూలుగా ఒక సాక్ష్యం చెప్పినట్టు ఉన్నారు చుక్కలు నక్షత్రాలు చందమాములు అన్నీ చూసి ఇద్దరు వచ్చారు సరే నేను ఒక అద్భుతమైన మాట ఈ పూట మీ అందరికీ చెబుతాను ఏంటిదంటే ఒక సేవ సేవకుని జీవితంలో దేవుని పాఠశాలలో దేవుని పాఠశాలలో ఒంటరితనం అనేది ఒక పాఠం ఇన్ గాడ్స్ స్కూల్ లోన్లీనెస్ ఈజ్ ఎ గ్రేట్ లెసన్ అదొక పాఠం అందరికీ ఖచ్చితంగా ఒక దైవ జనుడు ఈ పరిస్థితిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే ఎవ్వరు తప్పించుకోవడానికి దీంట్లో మినహాయింపు దారులు ఎవ్వరూ లేరు తెల్ల కార్డు వాళ్ళకే పింక్ కార్డు కాదు ఏ కార్డుకైనా వచ్చింది నీకు పెద్ద సంఘం ఉన్నా పర్వాలేదు ఆ చిన్న సంఘమైనా పర్వాలేదు ఒక్కళ్ళైనా వంద మంది అయినా యేసు ప్రభు తన సేవ జీవితంలో ప్రారంభంలో ఉపవాసం ఉన్నాడా ఉన్నాడు కదా ఉన్నప్పుడు అరణ్యములో ఒంటరిగా సాతాను చేత శోధించబడ్డా ఏసయ్యకి కూడా ఒంటరితనపు అనుభవం ప్రారంభంలోనే టేస్టింగ్ లభించిందా ఇన్ స్టార్టింగ్లో ప్రారంభంలోనే ఉపవాసం ఉన్నప్పుడే ఆ శోధనలోనే సేవకులకి శోధనలు ఉంటాయి వినండి శోధనలు విశ్వాసలకు కాదు బా బిడ్డలకి శోధన లేకుండా సాయం చేయని ఆయన అని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయకూడదు మనకే ఉండేది ఎక్కువ శోధనలు శోధనలలో బంపరాపర్లు వస్తుంటాయి ఆ ఆఫర్ పట్టుకుంటే మనం కాశ్మీరో కన్యాకుమారో ఉన్న ఊరిలో సేవ చేయకుండా ఏ ఊరిలో ఉంటా మనకే అర్థం కాదు శోధన సహించువాడు ఎస్ యేసు ప్రభు శోధించబడ్డాడు ఎట్లా ఈ రాళ్ళని వాడు చూడండి మొత్తం అరిటికాయ ఒలిసి నోట్లో పెట్టినట్టే అంటారు సామెత ఉపవాసం ఉన్నోడికి రకరకాల రుసులు గుర్తు చేస్తుండవు ఏ బటర్ నాన్ తినచ్చుగా దాంట్లో గోంగూర మటన్ ఇంకా బాగుంటుంది ఉపవాసం ఉన్నప్పుడు నీతో నీ మాటలు ఎవరైనా మాట్లాడితే అవన్నీ చెప్పేది కంటే నువ్వు తేవచ్చుగా శోధన ఒంటరిగా ఏసయ్య శోధించబడ్డా ఆ శోధనలో జయించాడా ఓడిపోయాడా సరే మరి కల్వారి శిలువలో శిలవ మోసేటప్పుడు ఏసయ్య ఒంటది వాడా ఏసయ్యతో పాటుగా ఇంకొక ఇద్దరు వచ్చి అది బాగా బా బరువుగా బారు ఉంది కదా ఏసయ్య మధ్యలో ఇటువైపు ఒకడు ఇటువైపు ఒకడు వచ్చి ముగ్గురు శిష్యులు ఇద్దరు శిష్యులు కలిసి వచ్చి ఏసయ్య ఎవరన్నా సహకరించారా చచ్చిపోయిన లాజర్ వాడు బతికే ఉన్నాడా ఏడచ్చిండోడు సచిన్ లాజర్ని బతికిచ్చింది ఎవరు మరి ఏడి పోయిండు దయ్యాలు కొన్ని వేల దయ్యాలు పట్టినోడు ఉన్నాడా వాడికి వచ్చిందా వాడి బెతస్తా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్షవాతంతో బాధపడ్డ ఒక వ్యక్తి ఉన్నాడా ఇంకా వాడి పరు పరుపెత్తుకొని పోయిండు వాడి వాడు ఏ కంపెనీలో ఉన్నాడు వాడు ఏ బిజినెస్ జాత్తుడు నేను ఒక మాట చెప్పనా అందరూ మన ద్వారా మేలులు అనుభవిస్తారు మనము బాధలో ఉన్నప్పుడు అందరూ మన విడిచిపెడతారు ఇది సేవకుని మార్గం ఇదే ఏసయ్య మార్గం ఒకప్పుడు మంచిగా బ్రతికిన మన పరిస్థితులు ఇప్పుడు చాలా ఘోరంగా మార్చబడతాయి తెలుసా సేవకు వచ్చినాక అందరు ఏదో అనుకుంటుంటారు సేవకి రానప్పుడు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాం ఏదో ఒక పని చేసుకుంటే మంచిగా ఆ పూటకి ఏ పూటకి అన్నీ వెళ్ళిపోయినాయి ఖర్చులు అసలుకి మనకి ఒక నెలకు వచ్చేసరికి మనకి ఏ బాధలు అర్థం కాల సేవకు వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎట్టుంటుందో తెలిసింది మానసిక ఒత్తిళ్ళు ఎట్టుంటుందో తెలిసింది పిచ్చాసుపత్రిలో ఒక డాక్టర్ కన్నా తెలుసో లేదో కానీ అన్ని సంగతులు మనకి తెలుసు ఎందుకంటే అంత పిచ్చి పట్టిన వాళ్ళందరూ మనతోనే ఉంటారు ఒక్కొక్కళ్ళ మాటలు ఏంటంటే పిచ్చి లేస్తుంటుంది మనకొక్కొక్కసారి మనకు ఒక్కొక్కసారి అనిపించింది మనం కూడా పోయి ఆ పిచ్చి ఆసుపత్రిలో జాగితే బాగుంటుందండి సేవ ఒత్తిడితో కూడింది ఒంటరిగా ఏసయసెలోవు మోసాడు మర్చిపో అందరం మరి తనతో పాటు అన్నిటిని విడిచిపెట్టి ఆ పోస్తులుగా పిలవబడి వెంబడించిన వారు ఎంతమంది పన్నెండు ఏమయ్యారు ఏమంటాడు పేతురు ఏమంటాడు అరే నేను చచ్చిపోతున్నా టైం దగ్గర పడింది మీ జాగ్రత్త అంటే ప్రభావ్ ఆ మరణానికి దూరం కావాలి ఏ సూప్రభి గద్దించిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో ఏం మాట్లాడు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడు నోటికి ఏ మాటతే ఆ మాటే ఎవరో లేని మాట్లాడి మాట్లాడతారు ఏమైనా చెప్తే మేము వింటాం కానీ ఈ మాటలు అనమాకవా అన్నాడు యేసు రోడ్డు పట్టుకో ప్రేమతోనే అన్నాడు సెంటిమెంట్ పనిచేసేదని దేవుడి దగ్గర అయిపోతారు దేవుడు ఏమన్నాడు ఒరే ఎస్ఏ టిఏన్ను నా వెనక్కివ్వారా అన్నాడు సాతానా నా వెనక్కి వెళ్ళు ఇంత ప్రేమను వ్యక్తపరిచినటువంటి బేతురు ఎక్కడికి వెళ్ళాడంటారు మనల్ని ప్రేమించిన వాళ్ళు మన శ్రమలలో ఆదుకుంటారని మనం అనుకుంటుంటాం అది భ్రమ బయటికి రండి దైవజనులందరూ ఎవరు రారు ఇది ఖచ్చితమైన నగ్న సత్యం మనం అనుకున్నదంతా ఒక కలగా ఒక మాయగా ఒక నీడగా అట్లా కొనసాగించబడతా ఉంటుంది దానినే సేవ అంటారు మీరందరూ జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారని మనపూర్వకం కోరుకుంటున్నాను నా కడుపులో ఉన్న బాధని చెబుతున్నాను ఎక్కడో జరిగిన విషయం నేను రాసుకుంది నా కడుపులో ఉన్న బాధ ఇప్పుడు నేను సేవ చేస్తుంటే నేను ఎదుర్కొంటున్న పరిస్థితులే నేను ఎదుర్కొంటున్నా ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న వాళ్ళు కోకలుగా ఉన్నారు ఈ పరిస్థితులు ఈరోజు కాకపోయినా రేపటికైనా ఇంకొక నెలకైనా ఇంకొక సంవత్సరంకైనా ఇంకొక పది సంవత్సరాలకైనా ఖచ్చితంగా ఈ మార్గము గుండా ప్రతి వ్యక్తి నడిపించబడాల్సిందే సరే ఆ యేసు ప్రభు ఒంటరిగా సెలవ మోసినప్పుడు ఒక్క శిష్యుడు రాలా పేతురు రాలా మరి పేతురు ఏమన్నా అందరిలాగా వెళ్ళిపోయాడంటే అట్ట పోలా మన సోత్తనే ఉంటాడుగా చూస్తున్నాడా లేదా దూర దూరంగా చూస్తుంటాడు బాగా శనవ మోతున్నా అబ్బో ఆ కరుణామయుడు సినిమా చూసి కొంతమంది ఏడుతుంటే ఎవరన్నా ఏసి సెంటర్ కొలం పట్టుకొని కొరడ తీసి ఏసి కొట్టి అని అంటే మూమెంట్ ఇస్తారు మన ముందు కూడా విశ్వాసులు మీరేం పెద్ద ఫీల్గా మాకండి అబ్బా నాకోసం సచ్చిపోతారు ఏమో అని మీరు కళలో కూడా అనుకోకూడదు అక్కడ జరిగే సీన్కి రెస్పాన్స్ బాగుంది కానీ సీన్లోకి వచ్చేవాడే లేడు ఏదో స్పందించినట్టు ఏదో ప్రేమించినట్టు అన్నీ జరుగుతూ ఉంటాయి ఏముండదు మన ముందు ఏమంటారు అన్న ప్రార్థన లేకపోతే ఏ పాటికి నా శవం మీద అమాధి మీద గడ్డి ములిసేది వాటి రోజు మన బొంద పెడుతూనే ఉంటాడు ఆదివారం ఆదివారం ఆరాధనకు వచ్చిన దగ్గర నుంచి వాడితో సాధి మనకి వాడు జీవితంలో ఒక్కసారి సాక్ష్యం చెబుతాడు ఏమని అయ్యగారి ప్రార్థనతో నేను బతికిన సత్యవాన్ని నేను ప్రతి వారం మన సాక్ష్యం ఏంది వాడిని బతికిచ్చి నేను చచ్చిన ఏ అనుభవాలి ఇదే మార్గం తండ్రికి రావాలంటే ఇక్కడికి రావాలి అంటే మార్గం ఇదే ఇంకొక రూట్ లేదు ఇక నువ్వు ఎలిక నుంచి దూకటమే ఇక మార్గాలు లేవు ఓన్లీ వన్ వే సరే మొత్తం మీద కల్వారి శిలబలో యేసు ప్రభు ఒక ప్రార్థన చేసుకున్నాడు ఏమని ఒకప్పుడు ఏసవి చేసిన ప్రార్థన నేను నా తండ్రిని వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాలను దింపుతాడు తెలుసా అన్నాడు ఒక్కొక్క సేనా వ్యూహానికి ఆరు వేల మంది ఉంటారంట దూతలు పన్నెండు ఆర్లు డెబ్బై రెండు వేల మంది జెడ్ సెక్యూరిటీ ఎఫ్ సెక్యూరిటీ బి సెక్యూ ఐ కావు ఒక ప్రాంతంలో నిలబడితే మొత్తం సెక్యూరిటీ ఉంటారు జనం పోయి ఆడో ఉంటారు వీళ్ళు ఏడు ఉంటారు నేను నా తండ్రిని నా పరిస్థితి అది నేను వేడుకో అట్లా అవసరం లేదు అన్నోడు ఒక రోజున వేడుకోవాల్సి వచ్చింది సెలవులో ఉండే ప్రార్థన చేశాడు మీకు గుర్తొచ్చిందా ఏమన్నాడు నా దేవా నా దేవా ఎందుకు ఇడిచిపెట్ట అందరు ఇడిచిపెట్టిన ఏసయ్య ఇడిచిపెట్టడు అనే భావన మనందరికి ఉంది కదా ఒక మాట ఏసయ్య కూడా మన చెయ్యి విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది సేవలో ఆ మాట కోసం ఆ మాట దాకపోయా కొన్ని కొన్నిసార్లు మీరు ప్రార్థన చేసినా ఏ సయ్య కూడా మీ ప్రార్థన విననట్టు అనిపిస్తుంది తండ్రి కూడా మీ మొర ఆలకించనట్టుగా మీకు అనిపిస్తా ఉంటది ఎందుకు ఇట్టిపెట్టావు ప్రభా నన్ను ఇట్లా మనుషుల మధ్యలోనా ఇట్లాంటి సేవ ఒక్కడిలో నిలకడలేదు ఒక్కడు నమ్మకస్తుడు కాడు ఇంత కాడికి అసలు నేను ఎందుకు పాత బతుకు బాగుంది లోకములో ఉన్నప్పుడు దర్జాగా బతికినా ఏందయ్యా ఈ సావు ఈ ప్రయాస ఈ త్యాగం అర్థంగాని ప్రజల మధ్యలో చేసే సేవ వ్యర్థం వద్దసలో నువ్వు ఈయనవో వీళ్ళు నా మాట పట్టించుకోరు ఏంది సేవ ఏంది ఏ సయ్య ఇదే ప్రార్థన చేశాడు ఏ సయ్య కూడా ఈ ప్రార్థన చేశాడు అంటే ఒత్తిడి ఎంత ఘోరంగా ఉందో ఆలోచన చేయండి నా దేవా నా దేవా నేల నా చెయ్యి విడిచిపెట్టావు నువ్వు నిజంగా ఏసేజేని తండ్రి విడిచిపెట్టాడా విడిచిపెట్టుంటే సమాధిలోనే ఉండేవాడు విడిచిపెట్టలేదు గనక ములను విరిచి పునరుత్డై సజీవుడిగా తిరిగి లేచాడు నేనొక మాట మీ అందరికీ చెప్తా దేవుని చిత్తములో మనం నిలవబడ్డప్పుడు ఈ ఒంటరితనంలో మనము చావు దాకా పోవాల్సిన పరిస్థితులు వస్తాయి పోలీస్ స్టేషన్ దాకా నువ్వు ఒక్కడివే పోవాల్సిన రోజులు వస్తాయి విశ్వాసులు ఒకవేళ పోలీసు వ్యాన్ వచ్చి నీ చర్చి ముందు ఆగితే బైబిల్ పట్టుకొని భక్తులు అప్పుడే వస్తుంటారు అనగా ఓ పెద్ద కేసు అయినట్టుంది పారా అయ్యగారు మాట్లాడుకుంటారా అసలు నిన్నెవడయ్య గారు అసలు తీసక వాడు అంతా చూస్తాను ఫోన్ చేసి అందరిని పిలిపిస్తా చూడండి వాడు పోయింటి వాడు వస్తాడు మనం ఆడ ధైర్యం ఉంటాడు ప్రభాని కుమారుడు నా కోసం నాయన ఆ బిడ్డ కోసం నేను ఎంత కన్నీరు గారి వాడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను దీంట్లో వచ్చి బయటకు తీసుకొని వస్తాను వాడు రాడు నువ్వు బో సేవకుని జీవితం ఒంటరి జీవితం ఈ పూట నా బాధ మనందరం ఒంటరు వాళ్ళు ఎంతమంది మనం కలిసిన మన జీవితాలు ఒంటరి జీవితాలే ఆ మార్గం గుండా ఎవరినైనా నడిపిస్తాడో లేదో ఏసయ్య నాకు తెలియదు కానీ తన దైవజనుని మాత్రం ఆయన నడిచిన ఈ ద్రవలో తప్పకుండా నడిపిస్తాడు నడవగలిగిన కృపణ దేవుడు మనందరికిచ్చిన గాక యానండి సరే ఈ ప్రార్థన చేశాడు అంతటితోనైపోయిందా యేసు ప్రభు చచ్చిపోయాడు చనిపోయాడా యేసు ప్రభు చనిపోయిన తర్వాత యే సుప్రభు పునరుత్డై మరణపుమ్ములను విరిచి సజీవుడై తిరిగి లేచిన తర్వాత పరిస్థితి ఏంది లేచిన తర్వాత పరిస్థితి చెప్పండి టోమా టోమా టామీ కాదు టోమా వాడు టామే టోమా అరే టామీకి అన్నం పెడితే తోక ఊపుకుంటొతుంది ఈ ఇంత పానం పెడితే వాడంటాడు నువ్వు వేసిపోవనీ నమ్మకాలు ఏంది ఆధార్ కార్డు నువ్వు అంటాడు నీ గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను కొన్ని కొన్నిసార్లు మన విశ్వాసులు బాగా గాయాలతో మనం దాస్తుంటే ఆ గాయాలలో మనకి ఇల్లు పెడుతుంటారు అప్పుడు మనల్ని నమ్ముతామని మాట్లాడుతూ ఉంటారు గాయాన్ని రేపు వాడు ఆయనే అని బైబిల్లో ఉంది కానీ ఇప్పుడు ఇంకొక మాట పెంచుకోవాలి మనం గాయాన్ని ఆయన రేపుతుడు వీళ్ళు కూడా రేపుతారని అంత బాధలో అంత ఒంటరితనములో యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తే తిరిగి లేచిన తర్వాత అయినా ఒంటరితనం పోయిందా తనను అర్థం చేసుకునే ప్రజలు ఎక్కువయ్యారా తనతో ఉన్న తోమానే అనే అనుమానపడ్డాడు ఏసై మీద అప్పుడు ఏసై ఏం చేశాడు చెప్పనా అప్పుడప్పుడు మీ పిల్లలకి వాళ్ళు డబ్బులు అడిగారు అనుకోండి నానా నాకు ఐదు రూపాయలు ఎవరా నిజంగా ఎవరా అరే కావాలని చూసుకోరా అని చెప్పి తీసి చూపిస్తావా అత్త తన పక్కలో ఉన్న ఆ బల్లెపు గాయాన్ని ఇదిగో చూడుతామా చూడంటే అప్పుడు ఏలు పెట్టి చూసి నమ్మాడు ఈ ఒంటరితనంలో మన గాయములో కూడా ఏలు పెట్టేవాళ్ళు మన ప్రయాణంలో ప్రయాణములో ఉంటారు గాయం మాన్పే వాళ్ళు తక్కువ మంది గాయాలు రేపే వాళ్ళే ఇది సేవకుని మార్గం నేను ఒక మంచి మాట మీకు చెప్తాను మొదటి కూరింది తొమ్మిది ఓకే కొంచెం బిగ్గరగా చెప్పాలా పందెప్పు మందు పరిగెత్తు వాళ్ళు ఎంతమంది అంట అనేకులు అనండి బహుమానం పొందేది ఎంతమంది అంట ఇప్పుడు బహుమానం కావాలంటే అందరితో కలిసి పోరాడాలా ఒక్కడే పోరాడాలా ఏంటంటే మీరేం చెప్పలేబోధన అందరితో కలిసి మీరు పరిగెత్తితే మీకు బహుమానం వస్తుంది కదా పండిపు రంగమందు పరిగెత్తువారు అనేకులు అనేకులతో పాటు మనము కూడా అందరితో కలిసి ప్రయాణము పరుగు మనము పరిగెత్తితే నీకు బహుమానం వచ్చిదా వస్తుందా రాదా రావాలంటే ఏం చేయాల అందరిలో నుండి నువ్వు ఒంటరిగా మార్చబడాలా అది పాయింట్ ఆడ ఎన్ని రోజులు విశ్వాసులకు మీరేం చెప్పారు మనం ముందుండాలా పెట్లారా మనం ముందు అది కాదు వాక్యం ఆడ అది వాళ్ళకి చెప్తే ఉరకండి అందరికంటే ముందని ఏడ మన బతుకు అది కాదు అందరిలో నుండి నీకు బహుమానము రావట కొరకు నా దేవుడు నిన్ను ప్రతి పరిస్థితిలో నుండి నా దేవుడు ప్రత్యేకపరచుకుంటాడు ఒంటరిగా తీసుకొచ్చుకుంటాడు నిన్ను చూడండి నేను చిన్నప్పుడు మా నాన్న కోపం వచ్చింది అనుకోండి అందరి ముందు పెళ్ళింది అనేవాడు ఏదైనా ప్రేమ వచ్చిందనుకోండి ఏదైనా ఇయ్యాలనుకోండి అందరి ముందు ఇచ్చేవాడు కాదు ఇట్ ఇట్లనేవాడు రెయ రై ఏదో అట్లా అంటే నేనేమనుకోను బామ్మ అడు 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 అడుపిలిస్తాను అంటే ఆయనకి ప్రాంతలో ఇది అట్ట కూర్చోవాలా కొంచెం తేడా పడితే ఆర్డర్లపై సప్లై చేయబడిన మనం ఆర్డర్ ఇవ్వకుండా అంత ఉంటాడు కూర్చుంటే తను లేతే తను బోసావు నాకైతే ఇదేం సరే అమ్మరా నాయన ఆ పరో కంటే ఘోరంగా ఉన్నాడు ఈడ దొరికిన అట్ట చేయబట్టి నేను ఎడతాయని ఎంత తొందరగా మరి కాదా మా అనుభావుడైనా మంచివాడు సరే ఓకే సాటుకు పిలిచేవాడు సాటుకు పిలిచే ఆడా అక్కడైతేనే శుభ్రంగా తెలుసుకోవాలి ఎవ్వరికైతే నా తండ్రి నన్ను ఎందుకు ఒంటరిగా పిలిచాడు తెలుసా నేను చాలా భయపడ్డాను కానీ ఎవ్వరికి ఇవ్వండి నాకు ఇవ్వడానికే నా తండ్రి ఒంటరిగా పిలుచుకున్నాడు అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించడానికి అందరి దగ్గర దొరకని ఆదరణ నా తల్లి దగ్గర దొరకటానికి దేవుడే నన్ను ఒంటరిని చేశాడు అక్కడ నా తండ్రి నన్ను ఒంటరిగా పిలిచినట్టు మన సేవలో కూడా దేవుడు మనల్ని చాలామందిని ఒంటరి పరిస్థితులకి పిలుస్తూ ఉంటాడు ఇట్రా నీకు విశ్వాసులు ఉంటారు నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు నేను ఆదరించే వాళ్ళు ఉంటారు నిన్ను పలకరించే వాళ్ళు ఉంటారు నిన్ను ఓదార్చే చాలా చాలా ఉంటాయి ఎంతమంది ఉన్నా ఎన్నున్నా తండ్రి నిన్ను పిలిచినట్టు ప్రేమ కలిగినోడు గనక నీకు బహుమానము కావాలి అంటే నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోవాలి ఈ కృపను పొందుకోదగిన బిడలుగా ఈ పూట మనందరం మీరు నేను మనందరం మార్చబడదాము కాక అలలిగా అందరు కొంచెం బిగ్గరగా చెప్పండి కాస్త ఉజ్జీవంగా చెబుతా ఒక వ్యక్తి తప్పు అనుకోండి తప్పు చేసిన వ్యక్తిని ఈ కాలంలోనైనా ఆ కాలంలోనైనా ఉరి శిక్షకు ముందు ఆ వ్యక్తిని చేసేది ఏంటితో చెప్పన తీసుకొని పోయి ఒక కర్మాగారంలో వేస్తారు దానినే జైలు అంటారు నాలుగు గోడల మధ్యలో ఒకని కూర్చోబెడతారు అది శిక్ష లోకములో ఇది శిక్ష దేవుని సేవలో ఇది శిక్షణ ఇది శిక్ష కాదు ఇట్స్ ఎ ట్రైనింగ్ ఒంటరి కూర్చోబెట్టుకొని నేర్పించుకుంటాను నీకు అర్థమైందా అర్థం కాలేదా ఒక సీక్రెట్ నేను మీకు చెప్పాలనుకోండి సీక్రెట్ అంటే అందరిలో చెప్పేదా ఎవరు లేకుండా చెప్పేదా నేను ఇప్పుడు ఒక మాట చెబుతా చూడండి నేను మీకు సీక్రెట్ చెబుతాను ఎవరితో చెప్పద్దు సరేనా అంటే ఇది సీక్రెట్ ఏనా అసలు దేవుడు కడు తన కడుపులో తన గుండెలో ఉన్న కొన్ని అద్భుతమైన విషయాలను చెప్పటానికి నిన్ను మూషేని సీనాయి పర్వతం మీదకి తీసుకొని పోయినట్టు కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా దేవుడు నిన్ను కూడా తీసుకొని పోతాడా దానిని ఏమంటారు అంటే శిక్షణ అనండి శిక్ష కాదు వాట్ ఈస్ దట్ ఇట్స్ ట్రైనింగ్ దట్ ఆల్ డోంట్ బోదర్ అబౌట్ దట్ దాని విషయంలో మీరు బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం అసలు లేదు ఏం లేదు లోకములో ఒక వ్యక్తిని గదిలో పడేస్తే ఏందిది నేను ఎన్ని రోజులు కావాలా హౌస్ అరెస్టా జైలా నేను నేనే బతకాలా నేనే ఉండాలా నా వల్ల కాదు నేను ఉండలేను నేను బతకలేను అననని అంటాడు అక్కడున్నాడు జుట్టు బిక్కుంటాడు ఇక్కడ ఒంటరిగా మార్చబడిన ఒక దానియలు సింహపు బోనులో ప్రార్థన పనులుగా బయటకు వచ్చాడు ఒంటరితనం లే దేవుడు ఎందుకని ఒక వ్యక్తిని ఒక సేవకుని ముఖ్యంగా ఈ ఒంటరితనం గుండా నడిపిస్తాడు మరలా చెప్తున్న పాస్ట్రగారులు పాస్ట్రమ్మగారులు అందరేనండి మీకు మీ భర్తలున్నా మీకు మీ భార్యలున్నా కుటుంబీకులుగా ఉన్నా సమర్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారుగా మీరు చాలామంది వాళ్ళైనా సమర్పించుకున్న వాళ్ళు వాళ్ళు కాదు పెళ్ళైనా మనం కూడా ఉంటున్న వాళ్ళు అందరి బతుకులు అంతే అయితే ఈ ఒంటరితనంలో దేవుడు అసలు ఏం చేయదలుచుకున్నాడు ఇదేగా మీ అందరికీ కూడా కావాల్సింది ఆయింటిదేగా అసలు ఎందుకు ఈ తనం ఏంది అసలు దీంట్లో ఏం చేద్దామని దేవుడు ఇంత క్షోభకు గురి చేస్తున్నాడు ఇదే కదా విషయం మీకు ఒక ముగ్గురు భక్తుల్ని ఈ పూట మీకు చూపిస్తా ముగ్గురిలో నుంచి మూడు విషయాలు బయటికి తీసుకుందాం మనం కూడా ధైర్యపరచబడదాం ఈ ఒంటరి పోరాటంలో గొప్ప యోతులంగా ఆయన సన్నిధిలో మనం మిగిలిపోదాం అక్కడ అల్లులుయ్యానండి తీయండి అందరు తీయండి నిర్గమాకాండం గమాకాండం రెండవ అధ్యాయం పదిహేనవ వాక్యం స్తోత్రం అని చెప్పండి అందరు అందరు గట్టిగా చెప్పాల ఇక్కడ చదివిన లేఖన భాగములో చదవబడిన వ్యక్తి పేరు మోషే అనండి మోషే ఎక్కడ ఉన్నాడు బావి దగ్గర అనండి ఎక్కడ గుజు మోషే మోసే బతికేంది మోసే గుజు స్థలం ఏంది ఎక్కడ ఉండాల్సిన వాటి ఆడిగిపోయాడు మోష ఎక్కడున్నాడు మొన్నటి వరకు రాజు అంతఃపురాల్లో కదా పట్టు పరుపులా పట్టు పాన్పులా రాజ భోగమా ఏగ కూడా వాలలేదా అట్ట చిట్టికేతే సిత్తం మహాప్రభు అని వచ్చి దండాల దశకాలు పెట్టినరా ఇప్పుడు సంపాలని అంటాడుతుండ్రా ఏం చేయాలి అర్థం కాక బావి దగ్గర పోయి కూర్చున్నాడా ఎవరు మోష మంచి నాయకుడు గొప్ప ప్రవక్త సమర్పణ కలిగిన వాడు సకల విద్యలను ఆ ప్రాణిని తను సంపాదించుకున్నాడు ఇటువంటి వాడి జీవితం బావి దగ్గర కూర్చున్నాడు జీవితం లాగా మార్చబడిందా అసలు ఎందుకు ఇట్టైపోయాడు అసలు మోసే జీవితాన్ని మీరు ఆలోచన చేస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం అది విశ్వాసుల విశ్వాసం గలవారి పట్టిక కదా అది దాంట్లో మోసే పేరు రాయబడిందా తెలుసా మీకు పదకొండు ఇరవై రెండు ఇరవై మూడో చూడండి జాగ్రత్తగా వినండి ఇక నా వైపు చూడండి చదవబడిన లేఖన భాగంలో మోసే గురించి ఎంత స్పష్టంగా కొన్ని విషయాలు రాయబడ్డాయో మీరు గమనించాలి మోసే గురించి నేను మీకు చెప్పాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మోసేని బరియల్ చేసింది కూడా దేవుడే మోసే సమాధి కార్యక్రమం కూడా చూసుకుంది కూడా ఏ చిన్నోడేం కాదైనా ఎంతమంది ప్రజల్ని నడిపించిన సంఘ సంస్కర్త అయినా ఆయన సంఘం ఏంది ఆరు లక్షల కాల్బలం ఎవరల్లో ఓన్లీ మెన్ పురుషులు మరి మిగతా వాళ్ళ సంగతి లక్షల మంది ప్రజలను నడిపించిన యోధుడైనా ఈ మోషే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంట బావి దగ్గర అసలు ఈయన జీవితం ఇప్పుడు ఒక మాట చదివింది కదా అమూల్యం ఏం చదివింది ఆ బాలుడు పుట్టినప్పుడు ఎటువంటి వాడు అంట సుందర ఆ మాట చదువు ఆహా దానికంటే పైన వచ్చిన నోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు చూచి నా వైపు చూడండి మోసే పుట్టిన దగ్గర నుంచి పరిస్థితి ఏంటి పుట్టాడు మోసే వినండి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా బాధ బాధేంటితో ఈ పూట మీ అందరికి అర్థం కావాలా మీరు ఈ ఒంటరితల నుంచి ముందు బయటికి రావాలి అయ్యో నా బతికి ఏంది అన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి గొప్ప పని మంచి మంచి సేవ మంచి మంచి సంఘాలు అనేక ప్రాంతాలను కదిలించగలిగిన కృపను నా దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించనుగా నా సంఘం నిండాలి అనుకునేది సేవ కాదు అది సేవకుని మనసు కాదు అన్ని సంఘాలు ఆశీర్వదించబడాలి వాళ్ళు దేవుని ద్వారా ఏర్పరచబడిన దైవజనుడు అల్లెలుయా ఓకే ఇప్పుడు మోసే పుట్టినప్పుడంట సౌందర్యవంతంగా పుట్టాడు అందంగా పుట్టాడు పుడితే వాళ్ళ తల్లిదండ్రులను మోసేని ఏం చేయలేకపోయారంట దాచలేక అనండి కారణం ఏంది పుట్టిన దగ్గర నుంచి ఎబ్రియులలో ఎవరన్నా మగపిల్లలు పుడితే వాళ్ళని ఏం చేయమన్నారు ఇప్పుడు పుట్టగానే మోసేని బతికిచ్చాలని వాళ్ళమ్మ కోరిక బతకాలని ఈకి బతకాలా అన్న అని కూడా అవగాహన లేని వయస్సు మోసేది ఒక మాట నాకు చెప్పండి మూడు నెలల లోపు ఉన్న పిల్లలు ఎక్కువ ఏడుస్తారా తక్కువ ఏడుస్తారా మాట్లాడాల మీరు ఏడవరా పుట్టిన దగ్గర నుంచి మూడు సంవత్సరాల వరకు పిల్లలు ఏడవరా ఇంతెత్తి వచ్చినా ఏడుతారు మన పిల్లలు మూడు మూడు నెలల వరకు పిల్లలు ఏడవకుండా ఎట్టు ఉంటారు ఒకవేళ చిన్న శబ్దం చిన్న స్వరం పిల్లల స్వరం ఈ ఇంట్లో కానీ ఈ ఇంట్లో కానీ ఏ ఇంట్లో కానీ వినబడినా విన్ను వెంటనే అయ్యుక్తియులు వాడు పరోగాడు సైన్యాన్ని పంపిస్తాడు పిల్లగా నీడ్చుకొని పోతారు కళ్ళ ముందే నిలువున చంపేస్తారు పుట్టిన దగ్గర నుంచి మోసే ఒంటరితనాన్ని అనుభవించి మీరు పుడితే కనీసం మిమ్మల్ని చూడటానికి మీ బంధువులు రక్తసం ఎవరో ఒకళ్ళు వచ్చారు సంథింగ్ ఎవడో కనీసం బంధువులు రాకపోతే ఎదిరింటోడు పక్కింటోడు అన్న వచ్చు వీళ్ళెవరు లేకపోతే కనీసం కన్నప్పుడు ఆ నర్సు ఆ హాస్పిటల్లో ఉన్న ఆ పక్క బెడ్లో ఆరోగ్య అన్న కనీసం నేను చేసేది వాడు సెలైన బాటిల్ అన్ని పెట్టుకొని అన్ని గుచ్చుకోని అని అన్నా అన్నాడు వాడు పుడితే ఆ చెప్తున్నా మోజేకి ఈ దిక్కు కూడా లేదే పుట్టిన దగ్గర నుంచి వంటరాడు తల్లి ముద్దాడాలి అనిపిస్తుంది అన్నంటే పిల్లగా అంటు వాడు అంటే చాలు వాడు వచ్చి పేక పీసుకుతున్నాడు తల్లి ఎవరో తెలియదు సంతోషం ఏంటిదో అర్థం కాదో ఆ ఏడ్చే ఏడుపు ఆ బాధ వాళ్ళమ్మకి చెప్పడానికి రకరకాలుగా పిల్లలు వాళ్ళ బాధను వ్యక్త వ్యక్తపరుస్తారా ఆ ఏడ్చే ఏడుపు బయటికి వినబడకుండా ఉండి నిమిత్తం వాళ్ళమ్మ నోటి నిండా గుడ్డలు కుక్కిందా అసలు మోషన్ ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా లక్షల మంది ప్రజలకు సేవకుడు ఓర్కనయ్యాడా బాధను దిగమింగుకొని దేవుని కొరకు నిలవబడిన వాడే రేపు గొప్ప పనిని ప్రభు కొరకు చేస్తాడు అల్లు చెప్పండి అందరు చాలా దుఃఖం ఉంటుంది చాలా వేదన ఉంటుంది ఏడుపు వచ్చే సందర్భాలు ఉంటాయి కానీ ఏడుపుని ఏడమని ఏడుపుని బయటికి రానివ్వకుండా ఏడుపు గొంతును బయటికి వినబడనివ్వకుండా ఆ స్వరం వింటే వాడికి సంతోషం ఆ స్వరం వింటే వాడికి విజయం ఏడుపుతో కూడినటువంటి దుఃఖముతో కూడిన నిరుత్సాహముతో కూడిన పరిచర్య సాతానికి సంవరం ఆ దుఃఖాన్ని కూడా దిగమింగుకొని ప్రభు కొరకు రోషము కలిగి నిలవబడి చేసే సేవ పరలోకానికి గొప్ప ఆనందం వీరు ఏ విధమైన సేవకులుగా ఈ పూట ఇక్కడ తయారై ఐ డోంట్ నో నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుండి ఏడవటానికి కూడా వీలు లేని పరిస్థితులను మోసే అనుభవించాడు మోసే ఎవరికి కనపడకూడదు మోసే స్వరం ఎవరికి ఎవరికి ఎవరన్నా పుసుక్కున్న మోసే దగ్గరికి వచ్చారు మోసే ఇంటికి వచ్చారు పరిస్థితి ఏంటిది నాకు చెప్పండి కొంచెం మోసే ఇంటికి వచ్చిన వారి పరిస్థితి ఒక్క మాట నాకు చెప్పరా ఎవరన్నా ఇంటికి వస్తే వెంటనే మోషన్ తీసి ఏం చేస్తుంది వాళ్ళమ్మ దాచేయాలి అంటే అట్ట పెడితే దాచటమా వాడి మీద ఏది పడితే అది మరి వారి నోరంతా మూసేయాలి కదా వాడి శరీరం అంతా కప్పబడాలి కదా కొన్ని కొన్నిసార్లు పిల్లగాడు ఉక్కిరి బిక్కిరయ్యాడు మీకు తెలుసా ఈ ఒండరి తనతో చచ్చిపోతాడేమో అనుకున్నాడు మోసే మీకు తెలుసా ఈ వండరితనంలో మరణం దాకపోయి వచ్చాడు మోస మీకు తెలుసా సత్తే నా కొడుకు నా చేతుల్లో సత్తాడు కానీ వాళ్ళ చేతిలో చావుకూడదని కోరుకున్నదేమో తల్లి మీకు తెలుసా పంటి కిండింద బాధ పెట్టుకొని మోసని లోపట పెట్టుకొని బతుకుతుంది మూడు నెలలు మోసే పరిస్థితిది అక్కడ దాచి ఇక్కడ దాచి ఇక్కడ దాచి అక్కడ దాచి ఎవ్వరికి కనపడనీయకుండా ఒక ముద్దు లేదు ఒక ప్రేమ లేదు ఒక ఆప్యాయత లేదు ఒక పట్టించుకునే దిక్కు లేదు పలకరిచ్చే తోడు లేదు ఇదే బతుకు కానీ రోజులు గడిచిన తర్వాత ఇక ఈమె వల్ల అట్లా బాధని దిగమింగుకునే పరిస్థితులు కొన్నింటాయా బాధని దిగమింగుకోలేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి కుండెలు పగిలిపోయినప్పుడు ఆ ఏడుపుని మనం ఇక్కడే ఆపుకోలేము అది వస్తుంది ఇక బయటికి ఆడవాల్సిందే దుఃఖపడాల్సిందే గుండెలు బాదుకోవాల్సిందే అయ్యో ఏంది నా పరిస్థితి అని అరవాల్సిందే కొన్ని పరిస్థితులు అంతే ఉంటాయి ఇక అనుకుంది వామ్మ వీడిని హ్యాండిల్ చేయటం నా వల్ల కాదని చెప్పి వాడి కోసం ఒక జమ్ము పెట్ట తయారు చేసింది జమ్ము పెట్టే మంచి వాసన వస్తుంది కదా హలో జమ్ము పెట్టెకి లోపట బయట ఏం పూసిందా కీలు కూడా బలే వాసన వస్తుంది కదా రోడ్డు వేసేటప్పుడు ఒకసేపు ఒక అరగంట నిలబడండి ఆడ మీరు హాస్పిటల్ పాలు కాకపోతే నన్ను కానీ నేనే వచ్చి ప్రార్థన చేస్తా కొబ్బరి రాసి కీలు వాసన బాగుంటుందా జమ్ము వాసన బాగుంటుందా వర్షానికి దడిచిన జమ్ము వాసన ఎట్లా ఎట్లా వస్తుంటుంది పాత కాలంలో గుడిసెలలో సేవ ప్రారంభం ఉన్న వాళ్ళకి చాలా అనుభవాలు ఉంటాయి దీని గురించి మాది కూడా గుడిసెలో నుంచి లేచిన సేవే అన్నుంచి వచ్చిన వాళ్ళం కదా ఆ జమ్ము పెట్టెలో అసలే చీకటి చీకటి కలర్ ఏంటి వాట్స్ ద కలర్ ఆఫ్ డార్క్నెస్ ఇట్స్ ప్యూర్ వైట్ అనండి మిల్కీ వైట్ ప్రశాంత్ ఏ కలర్ చీకటి కలర్ ఏ కలర్ వైటా చీకటి రంగే నలుపు అంటే ఇక ఈ కీలు చాలా తెలుపు అనండి అసలే ఒక బాధ చేస్తే ఇంకొక బాధ పెట్టెలో సేవ అగ్గి పెట్టే ఒక ఆయన నాతోనే చిమ్మ చీకట్టి అసలే కనపడదు దాంట్లో మళ్ళీ అంధకారం దాంట్లో అందుకోసం కీర్తన కారణం గాఢ లోయలలో నేను సంచరించున్నాను ఏ అపాయమునకు నేను భయపడను కారణం ఏందయ్యా నీవు నాకు తోడయ్యంట అల్లెల్లి కానండి బిగ్గరగా చెబుదా అంత చిమ్మ చీకటిలో మోసే బతుకుతుంటే ఒక మాట చెప్పండి ఇంట్లో ఉన్నప్పుడు చుట్టూ ఉండి ఆడుకుంటుంటే గొడవైతే ఇంట్లో ఎవరు మోసేతో ఉండేవాళ్ళు కారు మరి పెట్టెలోకి వచ్చినాక పెట్టెలోకి వచ్చిన తర్వాత మోసేతో ఎవరన్నా ఉన్నారా ఎవరు పెట్టెలో పెట్టి వదిలేస్తే ఆ పెట్టె వెళ్ళిపోతుంది ప్రయాణం ఏ ప్రయాణం ఈ ప్రయాణం మోసే ప్రయాణం పుసుక్కున కొంచెం కోపం వచ్చి క్షణికొద్రేకంతో అటు ఇటు ఇట్ట గదిలిండనుకో లోపట మనిషి అసలే చీకటి ఆ చీకటి మళ్ళా నేల మీద ప్రయాణం అటు ఇటు కొంచెం ఇట గదిలితే ఆ జమ్ము పెట్టిలోకి ఏమవుతాయి అంటే సావు అంచులలో నడిపించబడే ఒంటరితనం ప్రతి దైవజనుని మార్గమేనా అపోసైన పౌలు సాక్ష్యం చెప్పండి నేను తిన్న తిన్నము చెప్పండి నేను తిన్న దినము అంటే సావుకునికి సాగు ఎప్పుడు ఉంటుంది అది అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ అయితే షుగర్ సిక్స్టీ అయితే స్ట్రోక్ అనండి అంటే ఉండదు మనకి స్ట్రోక్ దా మంది మనకి ఇప్పుడే ఫైటింగే పేల్చి పడేస్తారు మన వాళ్ళే ఒంటరిగా తమ్ము పెట్టెలో ప్రయాణం చేసుకుంటూ పోతే అప్పటిదాకా వాళ్ళమ్మ ఎవరు మోసేకి తెలియదు అమ్మ ప్రేమను నూసుకున్నాడు కాడు దిక్కులేని బతుకు బతుకుతున్నాడు బతికి బయటపడ్డాడన్న ఒక పేరే అర్థమైందమ్ మీ అందరికి బతికి బయటపడ్డాడన్న పేరే కానీ ఆ అంతా సాధి ఆ పెట్టెలో నుంచి ప్రయాణం చేసి 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 ఎక్కడికి చేరిండు ఫరూక్ కుమార్తె దగ్గరికి పోయాడు ఆమె పెట్టె ఓపెన్ చేసి చికి 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 అని విషయం చెప్పండి మీకు మీరు నవ్వారు కదా మోసే కూడా నవ్వాడు నవ్విన ఆనందం కొద్దిసేపు కూడా లేదు మోసేకి కారణం ఏంటంటే మోసే నవ్వి మాట ఏమేమి అమ్మ కాబోలు అనుకున్నాడు అమ్మ అనుకున్న వాళ్ళు అమ్మ అమ్మ కారు సేవలో నాన్న అనుకున్నవాళ్ళు నాన్న మన తోడు అనుకున్న వాళ్ళు మనకెవరు ఏమి కారు అనుకుంటాం అంతే మనం ఆనందంలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతాం బరస్ట్ అవుతాం అంతే ఏం కారు మనకి ఏం ఉండదు వాళ్ళకి మనకి సంబంధాలు ఉన్నాయి ఎప్పటికైనా అటు తేలిక దింపుకొని వెళ్ళిపోతారు సరే ఆ మోషని అక్కడి నుంచి తీసి రాజగృహానికి తీసుకొని పోయారా తీసుకొని పోతే రోజు కనిపించి అమ్మలాగా పరో కుమార్తె పని మనిషిలాగా పనిచేసేదేమో కన్న తల్లి నువ్వా 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 అని అడిగితే తల్లిని ఆ తల్లి అమంటది పౌడర్ వేసుకుంటా నేనే చిన్న కనా బంగారు కొండ నేనే నానా మీ అమ్మనే అంటదామా ఈ పరో కుమార్తొ వచ్చేది మాయసాన్ హవయ్యునా అంటదేమ అందరి పలుకులు ప్రేమ కలిగిన పలుకులే ప్రేమతోనే వలకరెత్తుంటారు అందరు దీంట్లో ఏది నిజమైన ప్రేమ ఎవరు నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరు ఈ గుండెని చీల్చేవాళ్ళు ఎవరు కసాయి మనసుతో చంపేవాళ్ళు మనకి తెలియదు వీ డోంట్ అండర్స్టాండ్ దట్ థింగ్ సరే అక్కడ నుంచి అయిపోయింది పోతిపరి ఇంటికి ఫరో భార్య అయ్యే ఫరో ఇంటికి వచ్చాడు అక్కడ బతుకుతున్నాడు అక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం జరిగింది మీకు తెలుసా ఒకరోజు నేను చేశాడు మోసే రెండవ అధ్యాయం నిర్గమాకాండం పద్నాలుగో వచ్చినాం చూడండి కరెక్ట్ని తోత్రం చెప్పండి అందరు కొంచెం బిగ్గరగా చెప్పాల నేను ఒక మాట మీ అందరికీ చెప్తాను మీరు జాగ్రత్తగా వినాల మోసే పరిస్థితి ఏమైపోయింది చెప్పినా ఒక హెబ్రియునిగా ఉండి అయునిగా బతుకుతున్నాడు వాస్తవానికి మోసే ఎవరు హిబ్రియుడు కానీ ఎట్ట బతుకుతుండో పొరవ ఇంట్లో ఎట్ట బతుకుతున్నాడు సరే ఐగుప్తినిగా బతుకుతుంటే ఒక రోజున ఈ ఫైటింగ్ తెలుసుగా మీకు తెలుసా ఆ కోపంలో ఏం చేసిండు చంపే అవతలేసిండు ఎవరిని ఎవరిని ఐగుప్తిని చంపితే అక్కడున్న అందరు వచ్చి అమ్మా అరవీడు మన ఇబ్రియుడు కాబట్టి ఐగుప్తిని చంపేసిండు అని వాళ్ళు మోషేని చేర్చుకుంటారని వాణ్ణి చంపాడు తనను తాను నిరూపించుకోవాలనుకున్నాడు ఏమని నిరూపించుకోవాలని నేను గాను నేను కూడా ఎబ్రినే కొన్ని కొన్నిసార్లు సేవలో కొన్ని పరిస్థితులలో మనల్ని మనం నిరూపించుకోవాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు వస్తాయి తెలుసా మీకు కొన్ని కొన్నిసార్లు మనకి ఛాలెంజెస్ ఎట్లాంటి అంటే అయ్యగారికి గనక ప్రేమ ఉంటే హాస్పిటల్కి వచ్చేవాడు నేను హాస్పిటల్లోనే ఉన్నా నేను పెద్ద హాస్పిటల్లో ఉన్నా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నావు అంతే తేడా అప్పుడు ఛాలెంజ్ ఏమన్నా విసురుతారు మనకి ఛాలెంజ్ ఏంటిది అయ్యగారు ప్రేమ గల్లోడే గనక అయితే ఆయనకి ఎంత ఆరోగ్యం బాగాలేనా అంటే ఇప్పుడు ఎట్లా రావాలంటే అయ్యగారు బాటిల్ ఇట్ట పట్టుకొని తగిలించుకొని బాటి వెనకాల ఒకటి ఇటో ఒకటి ఇటొకటి ఇటో పట్టుకొని అమ్మా ఏం కాదులే మరి పర్వాలేదు నా బాటిలు కూడా ఎక్కుతున్నాయా లేదా చూసుకుంటానులే అమ్మా అని ప్రేమ సాగర్ ఫాస్ట్ గారి పేరు ఏంటిది తేడా సరి హుసేన్ సాగరా ప్రియదేవుని బిడలారా దైవ జనాంగమా ఈ మాటలు మీ కడుపులోకి పోవాలని నేను మనపూర్వకంగా కోరుకుంటున్నా సరే మొత్తం మీద ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయతగా తనను తాను నిరూపించుకోవటం కోసం చంపితే వాళ్ళు ఏమన్నారు మీరు చదివింది విన్నారా ఎవడరా నిన్ను అసలు మా మీద నేరపరిగా నీకు పెత్తనాలు ఎవడురా మా మీద నీకు పెట్టింది నువ్వు అసలు ఎవడు మాకు నీకు సంబంధం ఏంది ఏ ప్రజల కోసమైతే కష్టపడాలనుకుంటున్నాడో ఏ ప్రజల కోసమైతే ఏ ప్రజలతో ఉండాలనుకుంటున్నాడో ఏ ప్రజల కోసమో సుఖాలు సౌఖ్యాలు ఆనందాలు సంతోషాలు అన్నిటిని విడిచిపెట్టుకొని రావాలనుకుంటున్నాడో ఆ ప్రజలే మోసేని అంగీకరించలేదు ఇది ఒంటరి మార్గం వాళ్ళ కోసం ప్రయాసపట్టడానికి నువ్వు ఇష్టపడతావు కానీ వాళ్ళు ఇష్టపడరు వాళ్ళు నిన్ను అంగీకరించరు చివరికి మోసే పరిస్థితి ఏమైపోయింది ఏమయ్యాడు మోసే మోసే జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి మీ జీవితంలో ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు నిరూపించుకునే సందర్భాలు మీ జీవితంలో కూడా మీ సేవలు కూడా కలిగాయా నేను ఆ తప్పు చేయలేదు నేను పరిశుద్ధున్నే నేనంత నీచమైన పనులు చేసే వ్యక్తిని కాను నిందలు ఎవరి మీదకి వస్తాయి మాట్లాడరేంటి నిందలు ఎవరి మీదకి వస్తాయి విశ్వాసుల మీదక సేవకుల మీద ఎక్కువ వచ్చేది మరి వాటిని ఏం చేద్దాం చెప్పరేందండి ఏం చేద్దామంటే మోసే ఎవరి కోసమైతే కష్టపడ్డాడో ఎవరి కోసమైతే శ్రమపడ్డాడో వాళ్ళే మోసేని అంగీకరించలేదు నాతో పాటు భోజనానికి కూర్చున్నాడు ఒకడు వాడే నాకు వ్యతిరేకంగా తన మడిమను ఎత్తుతాడు ఇదే మార్గం ఇదే నాతో మనతో పాటు ఉండేవాడే చేసేది ఆ పనులు ఈ ఐతృప్తిని మోసే చంపిన సంగతి ఆ పరోకి విషయం తెలియజేసింది హెబ్రియుడు కాదు ఐగుప్తుడు కాదు ఐగుప్తుడిని చంపింది ఐగుప్తియుడిని చంపేసింది ఇంకొక ఐగుప్తుడు చూసి చెప్పాలా ఈ హెబ్రియుడు అందరు కలిసి మోసని పట్టించారు వాళ్ళు అంటారు వాడిని చంపిన నువ్వు మమ్మల్ని చంపుతారా వాళ్ళని రక్షిద్దామని వాళ్ళ ముందు ఒక ప్రయోగం చేస్తే దానిని వీళ్ళట్ట అర్థం చేస్తున్నారా అపార్థం చేసుకుంటారు వీళ్ళు చెప్పరేంది మనం చేసే సేవ చేస్తున్న త్యాగం ప్రజలకు అర్థం అవుతుంది అర్థం అవుతుందండి నాకు మన ఈ మధ్య మా ఊర్లోనే ఒక గారు అంటున్నాట నా గురించి అయ్యా అందరూ ఎలక్షన్లకి డబ్బులు తీసుకుంటూ ఎర్నస్టిపాలయ్య గారు ఒక్కడేనంట మాచర్లో ఆయన ఎమ్మెల్యే ఇంటికి పోయి ప్రార్థన చేసి వచ్చినా ఆయన డబ్బులు వద్దనంట తీసుకోలేదంట ఆయన ఒక్కడికేనంట డబ్బులు అందలేదు మరి అందలేదా అంటే ఆయనే తీసుకోలేదని ఇంకో ఫాస్ట్ గారు అంటే ఇంకొక ఆయన అంటాడంట ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు బ్రదర్ దాంట్లో ఏముంది అయిపోయింది ఆడ అది త్యాగం అని అదొక సమర్పణ అని అదొక ప్రత్యే అవి అన్ని బ్యా సింగిల్ కోటింగ్ ఏంటిది కరోనాకి రెండు డోసులు వేసిండు వాడు రెండు కలిపి నాకు ఒకట ఒక్కసారికి వేసిండు ఆడ సింపుల్గా అన్నమాట ఏంటిది ఉన్నాయి తీసుకోవాలా ఈడ నా సాగు నేను ఎట చస్తాను ఏం చెప్పాలన్నీ నేను వట జించుకుంటే కడుపు జించుకుంటే కాలం మీద పడి కదా సామెత అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు తీయండి ఇప్పటి నుంచి అసలైన విషయాలు మీ అందరికీ చక్కగా బోధపడతాయి నిర్గమాకాండం ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై ఒకటి పద్దెనిమిది నిర్గమాకాండం నిర్గమ కొండ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వాక్యం పంతొమ్మిది ఇరవై నిర్గమ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఇక మీరందరూ చక్కగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి మోసేని దేవుడు ఇప్పటి వరకు ఇంత ఒంటరితనం అనుభవించాడా మోసే ఇక్కడ ఒంటరితనం పక్కన పెడితే అక్కడ ఫరో కుమారునిగా ఆడేమని సుఖవంతమైన జీవితం అంటే పుట్టకేమో ఎబ్రిని పుట్టక బతుకేమో అయగుప్తి వాళ్ళమ్మేమని చెప్పింది మాటికి అరే నువ్వు అయుప్తీనివి కావు నువ్వు ఎబ్రినివిరా ఈ మాటలు కడుపులో పెట్టుకొని అయ్యో ఈ కొంపలో నేను ఎందుకుంటున్నా అసలు నా బతికేంది నా సాగుకొచ్చింది కదా అని అక్కడ ఎట్టను తెల్లారింది జీవితం మొత్తానికి ఆ నుంచి బయటపడ్డాడు ఆ సావు పేరు మీద వాడిని చంపినందుకు పారిపోయిండు అయిపోయా ఒంటరిగా మళ్ళా చివరికి అప్పుడు కూడా ఒంటరిగా మిగిలిపోయిందా అప్పుడు కూడా మోసే బోతుకు ఒంటరి అయిందా అయితే దేవుడు మోసే అని పిలిచి అంటున్నాడు మోసే నువ్వు ఆ పర్వతం మీదకి రావాలయ్యా సీనాయి పర్వతం సీనాయి శిఖరం అనండి కొద్దిగట్టిగా దా అక్కడికి రా నేను అక్కడికి వస్తా నేను నిన్ను గలుస్తా నీతో మాట్లాడతా మోషే కూడా సరే అన్నాడు ఒక నలభై రోజులు తిండి లేదు నిద్ర లేదు పానము కూడా నీళ్ళు కూడా ఏం లేవు అక్కడే ఉన్నాడు మోషే మోషే సీనాయి పర్వతం మీద దేవునితో గడుపుతుంటే ఇంత త్యాగంగా దేవుని కొరకు అంత ఒంటరిగా మిగిలిపోయి ఈ ప్రజల కోసమే సుఖాలు ఈ ప్రజల కోసమే రాజపరుపులు పట్టుపాన్పులు రాజభోగాలు అన్నిటిని ఇడిచిపెట్టి అన్నిటిని పక్కన పెట్టి దేవుడు పిలితే సీనాయి పర్వతం మీదకి పోయి ఆ పర్వతం మీద ఆయనకి కడుపు నొప్పు ఆయనకు అప్పులో ఆయనకు అవసరాలో ఉండి ఉపవాసం మోసే చేయలేదో కేవలం ప్రజల నిమిత్తమే ప్రజలను నేను ఎట్ట నడిపించాలయ్యా ఈ ప్రజలను నడిపించే జ్ఞానము నాకు కావాల తండ్రి అని దేవుని పాదాల దగ్గర ప్రణమిల్లి ప్రాధేయపడి గోజాడితే దేవుడు అన్నాడు రా నేను నీకు పది ఆజ్ఞలు పలక రా నాన్న నేను నీతో మాట్లాడతాను నేను కొన్ని విషయాలు చెప్తా నా కడుపులో విషయాలు చెప్తా రా అయ్యా ఒంటరికి రా నువ్వు నాకు ఒంటరిగా దొరకాలా సీక్రెట్ ఇదే దా అన్నాడు పిలిస్తే వెళ్ళాడు దేవుని పని మీద దైవజనుడు ఉన్నప్పుడు దేవునితో దైవజనుడు గడుపుతున్నప్పుడు సంఘం ఏం చేయాలా సర్వసాధారణంగా ప్రార్థన చేసుకోవాలా అది చేత కాకపోతే నోరు మూసుకొని కత్త చింతపిక్కల ఆట అన్నా ఆడుకోవాల ఎందుకంటే కడుపులో మండి బాధ తట్టుకోలేక చింతపిక్కల ఆట అంటున్నా ఏం చేయాల అంత కష్టపడి అక్కడ నలిగిపోతుంటే పాస్టర్ గారు సుక్క నీళ్ళు లేవు బుక్కెడి బువ్వలేదు పర్వతం మీద ఉన్నాడంటే పర్వతం గుణం తెలుసా ఎందుకీ అన్ని ఆలోచన చేయాలి అదే ఉపదేశం అంటే లోతుకు పోయి అన్నిటి గురించి ఆలోచన చేసి వాక్యం చెప్పటమే ఉపదేశం ఉపదేశం అంటే ఎక్కడి నుంచి అది మరి ఆది అపోస్తులు అంటే పాత పుస్తకాల్లో ఉండవు చదివిన వాక్యాన్ని బాగా చేస్తుంది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అల్లుల్లుయ్య పర్వతం గుణం ఏంటిది చెప్పండి ఎండకి బాగా మళ్ళా 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 మాడిద్ది చలికి బా అంత అద్భుతమైన ఏరియాలో పెడతాడు మన దేవుడు అటు ఎండ ఇటు చలి చలీ ఎండ మనకే వాన మనకే మధ్య మధ్యలో బంపర్ ఆఫర్ వాన పడుతుంటుంది పైనుంచి నుంచి జాలక మళ్ళీ ఆ నుంచి సాధనలు అక్కడి నుంచి పైన టెస్ట్ పేపర్ పంపిస్తుంటాడు దేవుడు ఈ పేపరే పరీక్ష రాయాలి ఇంకా పూర్తి కాకముందే ఇంకొక పరీక్ష ఇంక రాసినట్టే అనండి నా ప్రిమే దేవుని ఎర్ర టండకి ఆ పర్వతం మీద కూర్చొని మోషేకి కాళ్ళకి బొబ్బలు రాలేదని అనుకుందామా మనం మోషే దైవ స్వరూపే మనిషిగాడా కాళ్ళకి చెప్పులు ఉన్నాయా కొత్త కాలతోనే పర్వతం మీదకి పోయాడా కాళ్ళు కాలట్లా కాళ్ళు కాలుతున్నా కడుపు కాలుతున్నా ప్రజలని ఐగుప్తులో నుంచి విడిపించాలని నమ్మట గుండెలో ఉన్న వేదనది కాళ్ళు గాలిన పర్వాలేదు నేను నిలువున్న చచ్చిపోయిన పర్వాలేదు నాకు బొబ్బలు కట్టిన పర్వాలేదు నేను శవంగా మార్చబడ్డ పర్వాలేదు ఉక్కే నీళ్ళు ఇచ్చే దిక్కులేకపోతుంది మోసే ఆ ప్రయాణంలో సిరాయి పర్వతం మీదకి ఎవరు ఏ ప్రేమను ఎవరి ప్రేమను కూడా ఆశపడలేదు మోసే ఎవరైనా వచ్చి నాకు కొంచెం ఇస్తే బాగుండని కూడా కోరుకోలేదు నాకు ఎవరు ఏం చేయాల్సిన పని లేదులే వాళ్ళు విడిపించబడితే చాలు నాకు కానుకలు వచ్చిన రాకపోయాను నా అవసరాలు తీరినా తిరగకపోయినా నా కుటుంబం పోషించబడ్డా పోషించబడకపోయినా ప్రజలు విడిపించబడాలి ప్రజలు రేపు పాలు తెరలు ప్రపంచ దేశానికి నడిపించవు ప్రజలకు విడుదల కావాలి ఆ విడుదల పొందడం కోసం కాయలు కాస్తున్నాయి చలిక్కి కజ 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 ఉరుకుతున్నాడు ఒక్కడే దేవుడు కూడా చూస్తూనే ఉన్నాడు దేవుడు పెద్ద కానీ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ముగింపులో దేవుడు తన హృదయంలో ఉన్న అన్నిటినీ రాసి మోస చేతిలో పెట్టి పంపించాం అందరం కానీ కొంచెం బిగ్గరగా చెబుదాం దయవ ఇంత కష్టపడి కాళ్ళు కాయలు కాసినా కడుపు గాలినా చలికి వణికినా చలికి ముడుచుకున్నా కాళ్ళు చక్కగా ఫ్రీగా చాపుకొని పండుకునే పరిస్థితులు లేకపోయినా అక్కడ నుంచి తొందరగా దిగి రావటానికి మోసే ఇష్టపడ్డా ఏం పర్వాలేదులే కష్టమైనా పర్వాలా బాధ అయినా పర్వాలా ఇబ్బంది అయినా పర్వాలా కొంచెం బిగ్గరగా చెబుదా సరే ఇంత కష్టపడి ఈ పర్వతం మీద నుంచి కిందకు వచ్చాడా మొత్తం మీద హౌ డేస్ హీ స్పెంట్ నలభై రోజులు నలభై రాత్రులు నలభై ఇంత సేవ కష్టానికి ఫలితం మీరు చెప్పాలి ఇప్పుడు నాకు ఒంటరిగా మిగిలి సేవ చేసి తిన్నాడా తినలేదా తాగాడా తాగలేదా పండాడా పండలేదా కంటి మీద కొనుక్కుందా లేదా తీసి దెబ్బకేయండి అసలు వద్దు అవన్నొద్దు అవన్నీ తీసి పక్కన పడేస్తే ఇంత కష్టపడి సేవ చేసినందుకు ఆయన ద్వారా రక్షించబడిన విశ్వాసులలో ఎంతమంది మోసే పక్షాన నిలబడ్డారు మోసే కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఎక్కింది ఎవరి కోసం వీళ్ళ కోసమే ఇట్స్ క్లియర్ స్పష్టంగా తెలుస్తుంది అందరికి మా కోసం అయ్యగారు ఇంత కష్టపడుతున్నాడని విశ్వాసులు మీ మీద జాలి పడతారని పొర్రపాటున కూడా ప్పుడు అనుకోమాకండి అనుకోవద్దు అనుకోని మళ్ళీ దయతో బాధపడద్దు కాళ్ళు బొబ్బలు కట్టి బొబ్బలు కట్టి చూడండి అని ఎత్తి నువ్వు చూపెట్టు ఏ యాడా రెండేగా అంటారు రెండు బొబ్బలేగా వచ్చింది మాకైతే పనికిపోయినప్పుడు అసలు కాళ్ళు పగిలిపోయాయి దోసకాయ బగిలినట్టు ఇంకా చూతురు మనకి అవును నిజమా అబద్ధం మీకే తెలియాలి ఇంకా వాళ్ళకి చెబితే జాలి పడేది పోయి మీది ఎంత ఆఫ్టర్ ఆల్ మీ దావ గింజ మాది అబ్బా నేను ఒక మాట ఈ పూట మీ మనసులో ఉంచడానికి ఇష్టపడుతున్నాను వీళ్ళందరి ఇంత ఇబ్బంది పెట్టి అక్కడ నుంచి దిగొత్తుంటే మోస ఇంటెన్షన్ ఏంటో చెప్పనా దేవుడు నా ప్రజల కోసం ఇచ్చిన ఈ మాటల్ని నా ప్రజలందరికీ చెప్పుకోవాలా నా ప్రజలందరినీ బలపరుచుకోవాలి ప్రజల పాలు తిన దేశానికి తీసుకొని పోవాలి ఆ యాంగ్జైటీతోనే ఆశతోని కష్టపడి సంపాదించి జీతం పట్టుకొని ఇంటికి వచ్చేవాడు ఎంత సగౌరవంగా జీతం ఒకటో తారీఖు పడ్డది మనకే వరా పెద్దవాడా తీసుకరా అనని ఎంత గౌరవంగా ఎంత శుభప్రదంగా ప్రవర్తిస్తారో అట్ట తీసుకొని వస్తుండు తన గుండెల మీద పెట్టుకొని దిగుతూ ఉంటే ఇక్కడ జాతర జాతర యాప మండలి లేని జాతర వాళ్ళ మధ్యలోనికి వచ్చింది ఒక ఆ స్మాల్ కాఫ్ పప్పి కాఫ్ దూడబొమ్మ అనండి ఆ దూడబొమ్మ చేయటానికంట బంగారాన్ని ఒలిసిచ్చిన్నట్టు తీసుకారు తీసుక ఎంత ఖర్చైనా పర్వాలే దూడ కరెక్ట్ రావాలా దూడ కోసం ఒలిసిచ్చినోళ్ళు గారి కోసం ఏ ఒలిసారు ఆయన తోలు ఒలిసారు ఇడ్లీ పాత్రలోంచి నొలిసినట్టు పాస్టర్ గారిని ఒలిసారు ఇక్కడేమో ఒలిసి దూడ బొమ్మకి ఇచ్చినారు అక్కడ గారిని పట్టించుకున్న నాథుడు ఒక్కడు కూడా కొన్ని సంఘాలు విగ్రహాలుగా మిగిలిపోయాయి జీవము లేని సంఘాలు ఆ జీవము లేని సంఘాలలో వాళ్ళు ఇచ్చే అర్పణలు బంగారు ఆభరణాలు అర్థమైందా ఆ సంఘాలలో సేవకునికి జీవం ఉండదు ఆయన చెప్పే వాక్యానికి జీవం ఉండదు అక్కడ పోయిన విశ్వయసుకి జీవం ఉండదు ఏందంటే ఇక రిమోట్ కంట్రోల్లాగా కీ ఇస్తే కనుక చిన్నప్పుడు మా నాన్న కోతి కొనకొచ్చింది అది నేను అసలు ఫస్ట్ కీ ఇచ్చింది జ్వర కీచింది చూడకుండా కోతిని నానా పెద్ద టేక్ దిస్ ద డాల్ ఈస్ ఫర్ యు అనగానే అది లేకుండా కొడుతుంది అది అది కొద్దిసేపటికి ఎట్ట కొడుతుందంటే నేను అయిపోక ముందేమో అయిపోయిందంటే మనమేమో దేవుని కీయాలని కీ కొద్దిసేపు అమ్మా ఈయుడి మీ కీయబడును అన్నప్పుడు మీరు కీ ఇచ్చి వాక్యం చెబితే ఆ పూట కానుక వంద రూపాయలు వచ్చే వారం పై వచ్చే వారం ఏ ఇంకా ఉంది కొంచెం ఆ పై వచ్చే వారం ఆ సేవకునికి భయం ఉండదు ఆ సేవకునికి ప్రతిష్ట ఆ సేవకుని ప్రార్థన ఉండదు ఆ సేవకునికి ఒక దేవుని చిత్తానుసారమైన మనసు ఉండదు ఏముండదు ఏముండదు ఆయన సాక్ష్యం చదువుతుంది నేను చాలా సంఘాలకు పోతా కదా ఆ గారు నాకు చదువుతున్నాడు ఆయన పది ఏళ్ళకి పది ఒక్కరాలు పెట్టుకున్నాడు ఆయన అంటుండో అదేంటి అయ్యగారు మరి ఒక ప్లేస్ ఇచ్చారు మనకి ఆ దగ్గర దగ్గర వన్ క్రోరు కాస్ట్ చేస్తుందంట నాకేమో అంత ఇంట్రెస్ట్ లేదు ఊరే నీకు ఇంట్రెస్ట్ లేదా ఎందుకు ఉంటుంది పదేళ్ళకి పది ఒంగరాలు ఉన్నాయి నీకు అంత ఉన్నా కానీ నీకు కోటి రూపాయల స్థలం ఇస్తారు గారు గుడిసిలో ఉన్నాను నాకు తెలిసి ఇంకొక ఆయన వాళ్ళ విశ్వాసులు కారులో వస్తారు అయ్యగారిని అంటారంట అయ్యగారు మీరు తెల్లన్నం తినద్దు ఆరోగ్యం కాపాడుకోవాలి మీరు డ్రై ఫ్రూట్స్ కూడా బాగా తినండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేము బాగుంటాం సరే అయ్యగారు ప్రేర్ చేయండి అని ప్రార్థన చేయించుకొని పోతారంట డ్రై ఫ్రూట్స్ అన్ని బోడీ సలహా ఇచ్చిపోతారు ఏమి రోజు వారు మనకి బైబిల్లో రాసిన మాట ఏంటంటే వినుట విన్నుటమడుకు విందురు కానీ గ్రహింపనే వీళ్ళ గురించి ఏం రాయాలంటే వాళ్ళు చెప్పుట మటుకు చెప్పుతారు కానీ ఇయ్యనే ఇయ్యరు చెయ్యనే చెయ్యరు అని చెప్పాలా మరి ఏం చేయాలా కొంతమంది చూస్తుంటే కొత్త కొత్త పాటలు రాస్తున్నా కొత్త కొత్త వాక్యాలు కూడా రాయిబుద్ధి అవుతుంది అంత అద్భుతంగా ఉంది భక్తి దేవుడు రాసిన వాక్యానుసారంగా ఉండట్లేదుగా బతుకులన్నీ దేవుడికి స్తోత్రం అని చెప్పండి అందరూ సరే మొత్తం మీద ప్రేమగా సంతోషంగా గౌరవప్రదంగా వచ్చినోడికి ఒళ్ళు మండేటట్టు చేశారు దేవుని బిడ్డలు హలెలియ ఎక్కడ లేని కోపం వచ్చింది వాళ్ళని చూడగానే అసలు కోపం రావటానికి గల కారణం ఇంత సేవ చేస్తే ఏంది ఒక్కడిలో మారు మనసు లేదు ఒక్కడిలో పశ్చాత్తాపం లేదు ఇంత గుండెలు దించుకొని నేను వాక్యం చెబితే ఒక్కడి గుండె కూడా ఒక్కడి స్వభావం కూడా మారింది నలభై రోజులు నేను కడుపు గాల్చుకొని కిందకి దిగొత్తే మీ బతుకులు ఇయ్యా ఏది అసలు మీరు అసలు అన్నాడు దేవుడు ఇచ్చిన లాగా ఇప్పటికి మోషేకి ఏమాయను ఒళ్ళు మండేను ఇట్స్ నాట్ మండే బట్ ఇస్ ఒళ్ళు మండే సోమవారం కాకపోయినా కొన్ని కొన్ని సార్లు మీరు చాలా కూల్గా ఉండాలని చూస్తూ ఉంటారు విశ్వాసులతోనే మీ పిల్లలతో కూడా చెప్తుంటారు ఏమన్నా అరే నన్ను మంచిగా ఉంచు నువ్వు మంచిగా మర్యాదని మర్యాదని మైసాంగ్ అని చెబుతాడు కుమారునికి వాడు అప్పుడే నువ్వు వాడికి నుంచి చూడండి నేను ఒక ఇంట్లోకి ఎప్పుడే విష్టి పోయినా వాడు నాన్న కేక్ తీసుకొని వచ్చిండు కేక్ అని తీసుకొని వస్తే వాళ్ళ నాన్న అప్పటికి చెబుతూనే ఉన్నాడు నా ముందు కొట్టలేక ఏం అనలేక నానా నానా నీ పుట్టినరోజుకే నానా నీకే నానా బాబు కొంచెం చిన్నాడు సొత్నే ఉన్నాయ అంత ఓపిక పట్టినామా ఇటు చూడండి ప్రార్థన చేయాల కేక్ కట్ చేసేటప్పుడు వాడు ప్రార్థన చేసే టైంకి వాడు ఏం చేస్తుంది తెలిసిన ఈ మూల కొంచెం ఆ మూల కొంచెం అంటే కొంచెం కొమ్ములు వచ్చినాయి ఆ కొమ్ములు ఎందుకు ఉండాలా దీనత్వమే కావాలి కేకులో అని వాడు కొమ్ములన్నిటినీ కట్ ఆఫ్ పాయింట్స్ అటు రెండు కట్ చేశాడు ఇటు రెండు కట్ చేసాడు వాళ్ళ నాన్న వెనకాల నుంచి ఆయన ఒక కట్ వేసాడు ఇక్కడ పెళ్ళు మని ఆ సరుపు ఎట్లా ధరిచిండంటే వాడు వచ్చి కేక్ మీద పట్టాడు కేక్ మనం కత్తితో కోసే పని లేకుండా వాడు తలతో కోపించాడు ఇట్లా అసలు వాస్తవంగా తండ్రి ఇంటెన్షన్ ఏంది ఆ రోజు తండ్రి హృదయంలో ఉన్న ఆలోచన ఏంది అసలు ఆయన అనుకుంది ఏంటిది నా కుమారుడి తలతోనే కేకు కోపియాలి అనుకున్నాడు కదా అది కాదు ఏమనుకున్నాడు సేవుకుని ప్రార్థన చేయాలి ఆ సేవకుని ప్రార్థన తర్వాత నా కుమారుడు చక్కగా హ్యాపీ బర్త్ డేరాయి ఇది వాడు ఇట్లా తినేవాడు కాదు కదా ఇట్లా కొన్ని కొన్నిసార్లు మీరు సంఘంలో ఎంత మంచిగా ఎంత త్యాగం చేసిన మీరనే మాటకి ఈరోజు నేను మీరనే మాటలు నేను చెప్తా చూడండి నేను ఇంత కష్టపడి సేవ చేస్తుంటే విశ్వాసులలో ఎందుకని ఆత్మీయత పెరగట్లా ఇంత ప్రయాస పడుతుంటే ఒక్కడిలో కూడా మారు మనసు ఎందుకు రావట్లా ఒక్కళ్ళ బుద్ధులు ఎందుకు మారట్లా నేనేమో సస్తాను ఒక పక్కన నా బాధ కనీసం అర్థం కాదా మీకు అప్పుడప్పుడు ఈ సేవ అన్ని ఇడిచిపెట్టి హిమాలయ పర్వతాలకు వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే ఆ పరిస్థితులు చూసి సేవకులు చెప్తున్న సాక్ష్యాలు వాళ్ళ అనుభవ సాక్ష్యాలు అయ్యగారు నా కోసం ప్రేర్ చేయండి అన్నాడు ఆయన చేస్తాయ్యా తప్పకుండా ఈ మాట ఎవరు అనట్లేదండి గారు మీరు అన్నారు అన్నాడు ఇంతకు దేనికయ్యా అది కూడా చెప్పు మళ్ళీ నేను ఎందుకు అన్నాను ఏమో అంటే అదే గారు హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నాడు ఎందుకు అంత దూరం అంటీసామో ఆడ జాత అయ్య గారు దుర్ మార్గులైతే జనాలు నీ కష్టానికి ప్రతిఫలం కనపడకపోవచ్చు నిన్న విశ్వాసాలు అర్థం చేసుకోకపోవచ్చు వారి ప్రవర్తనలో నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవచ్చు బట్ డోంట్ ఫీల్ డోంట్ బోదర్ నువ్వు భయపడి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదో అల్లులే చెప్పు గట్టిగా అది ఇట్లాంటి మనిషి ఈ మనిషి అక్కడ పైన వచ్చే మనిషి ఈయన పరిస్థితి ఎట్లాంటిదో నేను మీకు కొన్ని విషయాలు చెబుతాను ఎంత కోపిష్టోడు కదా సంఖ్యాకాండం పన్నెండు పదమూడు చదవండి ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్టయిందో అది మీకు చదివిద్దామని నా ప్రయత్నం ఓకే ఇక నా వైపు చూడండి అందరు చూడండి ఇప్పుడు సీనాయి పర్వతం మీద నుంచి కిందకి దిగుతుంటే మోసే పక్షాన ప్రజలలో ఎవరు లేరు మరి సొంతం అన్న సొంతం అక్క హలో ఓన్ సిస్టర్ ఓన్ బ్రదర్ ఈజ్ ద నో మోర్ సేవలో సొంతోడన్నా ఉన్నాడా మరి పక్షానా అటు బయటోడంటే బయటోడన్నాం అనుకుందాం మరి సొంత సంగతి ఏంది మరి అది బాధలు అట్టంటి దేవునికి స్తోత్రం అల్లల్లు సరే మొత్తం మీద పెళ్లి చేసుకున్నాడు ఎవరు మోషే ఎవరిని కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటే కౌంటర్లో చూడండి విశ్వాసం లేవల్ల అయ్యగారు ఆదివారం నాడు వచ్చి అందరికి చెప్పాడు దేవుని స్థాదుడు మీ అందరికి కొందనాలు ఈమె నేను పెళ్ళాడిన సౌందర్యవతి వాళ్ళు ఓకే మీరు ఎట్లనో అంతే అయ్యగారని అని అందరు నోరు మూసుకున్నారు కానీ వాళ్ళ అన్న వాళ్ళ అక్క వాళ్ళు ఏమంటున్నారు చెప్పనా దేవుడు నీతోనే మాట్లాడా మాతోనేం పలికిరా నువ్వే పాస్టర్వా నీతోనే మాట్లాడతాడా నీకు వస్తాయి దర్శనాలు నీకే వినపడతాయి అసవరాలు నువ్వు పెద్ద పాస్టర్ వాడు ఏం పీలుగా మాకు బయటోడుగా కాదు ఇంట్లో వాడే అనేది మన బయట వాళ్ళు ఎవరేమంటారు మీరు ఖచ్చితంగా పేరు రాయకుండా మీరు రాసుకోవచ్చు మీ పేరు రాతే మళ్ళీ ఇంట్లో వాడు కాబట్టి మనం బయట వేయలేము సరే వినండి అందరు వినండి ఇంట్లో వాడే సొంతం అన్న సొంతం అక్క వాళ్ళు సనుకుతున్నారంట ఒకప్పుడు మోసే కోపం ఏంది ఎవడన్నా పొర్రపాటున వ్యతిరేకమైన కార్యం చేస్తే అక్కడ ఐగుప్ తిని ఒక మఠాష్ అక్కడ చంపిండు ఇక్కడ సీనాయి పర్వతం మీద నుంచి సీను పాలక్కలు తీసి వాళ్ళ మీద వేసుకోవచ్చు ఇప్పుడు సొంతోళ్ళు కూడా ఈయన పక్షాన నిలవబడలేనప్పుడు ఇప్పుడు వాళ్ళ మీద గొడవకుపోలా వాళ్ళతో వాదన పెట్టుకోవాల వాళ్ళతో నేను కోప పడాల నేను వంటలు ఉన్నాయానని గ్రహించి వారి నిమిత్తం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడట అల్లలే చెప్పండి అన్నారు కొంచెం గట్టిగా చెప్పండి అన్న కొంచెం బిగ్గరగా చెప్పండి ఈరోజు నా ప్రియులరా విశ్వాసుడు మీ పక్షాన నిలవబడే వాళ్ళు లేకపోతే లేకపోయారు కానీ మీ కుటుంబీకులన్న మీ పక్షాన్ని నిలబడతారని మీరు అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారా పాస్టమ్మగారు నిలబడిద్దా అయ్యగారులో అయ్యగారులో అది ఫోన్లో చెబుతున్నా పాస్టర్ గారిని పక్షాన్ని నిలబడతారా అమ్మగారు అవన్నీ కడుపు జుకో అనండి సేవ అంటే మన పక్షాన మనతో ఉన్నవారు ఎవరు నిలబడరు ఎవరు ఉండరు అంతే ఇది సేవ అవును ఇదేనండి సేవ ఇదే మార్గం మోసే అంత కష్టపడేంత ప్రయాసపడితే ప్రజలు అర్థం చేసుకోవాలా అటు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలా ఇటు చివరికొచ్చి సొంతం అన్న సొంతం అక్క పోనీలే ఎవరైతే ఏమైంది లేని ఎవర ఎవరి దయదాల వాళ్ళు మన మీద కనీసం మనకు సంబంధించినోడు కదా బయటోడికి ఆ మనసు లేకపోతే మనోడన్నా మాలిక మనోడు కూడా మన విమర్శిస్తుంటే ఈ ఒంటరితనాన్ని దట్టుకోలేక కుటుంబంలో ఈ నలుగుడు మీ వల్ల గాక ఈ సేవ నేనేడ చెయ్యాలా ఇది నా వల్ల కాదు నేను చెయ్యలేను ఎన్నిసార్లు అనుకున్నారు మీరు నీ కుటుంబంలో నీకు విలువలేదా నీ కుటుంబీకులు నేను లక్ష్య పెట్టట్లేదా వాళ్ళని బట్టి నువ్వు సేవ కూడా చేయలేకపోతున్నావా వాళ్ళు నీకు పక్షాన నిలబడాల్సింది పోయి వాళ్ళు కూడా నీకు విరోధంగా కౌంటర్లు ఎత్తున్నారా దైవజనుడా ఆయన శిక్షణలో దేవుడిని నిన్ను నడిపించుకుని నేర్పించుకుంటున్నాడు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు గొప్ప సేవ చేయాలి ముందు రోజుల్లో లక్షల మంది ప్రజలను అనర్గలంగా ఏలగలిగిన కృప దేవుడిని ఇచ్చిన కాక దిగులు పడద్దు దుఃఖపడద్దు గుండె బగలొద్దు గుండె చదరొద్దు పరిస్థితుల వైపు చూసి కృంగిపోయిన వ్యక్తిగా వర్రపాటును కూడా మార్చబడద్దు ఎంతమంది నిన్ను కృంగదీసిన అపోస పోలు అన్నాడు ఇందాకనే ఆ మాట అందరూ నన్ను విడిచిపెట్టారు కానీ దేవుడు నా పక్ష నన్ను నిలబడ్డాడు అల్లెలు అయ్యానండి అందరు కొంచెం బిగ్గరగా చెప్పండి నిర్గమ్మకాండ ముప్పై రెండవ అధ్యాయం నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయ తొమ్మిదో చదవండి వినాల ఇప్పుడు మోషేలో కనపడిన మార్పులు చెబుతున్నాయి ఈ ఒంటరితనంలో శిక్షణ కథ ఇది శిక్ష శిక్షణ శిక్షణలో ఏమి నేర్పించిండో చూడండి ఒకప్పుడేమో కోపపడి సంపి ప్రవర్తించిన ఈ మోసే ఇప్పుడు సొంతం అన్న పైటోడినే చంపినప్పుడు సొంతం ఇంకేం చేయాలా ఇద్దరి పేక పేసకాలెట్లు కానీ ఏం చేశాడు వారి నిమిత్తం దేవుని దగ్గర ప్రార్థించాడు రెండవ మాట దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పమ్మా చూశాను ఓకే ఇప్పుడు చూడండి వాళ్ళందరూ వారు లోబడిన ప్రజలు వాళ్ళని నేనేం చేస్తానంటున్నాడు చంపేస్తా కాల్ చేస్తా అనంటే మోసే ఏమంటే సంపే ఉండకూడదు ఇట్టంటి ఎదవలు నన్ను ఒక ఆయన వాక్యానికి పిలిచే అంత ఎదవలే గారు నా విశ్వాసం అంత అంటున్నా కడుపు ఎంత గాలితనా ఆ నా విశ్వాసం ఎదవలే నేను ఎంతవరకు అయినా కానీ అనట్ల మనం ఆయన అన్నాడంటే ఇంకా ఆయన బాధ ఎంత పీక్ స్టేజ్లో ఉందో చూడ ఇప్పుడు ఏ అంటున్నాడు నీ ప్రజలు లోపడం వాళ్ళ ప్రజలయ్యా నేను వాళ్ళని చంపుతా వాళ్ళని గాలుతా అంటే మోస ఏమంటున్నాడా యహోవాను బతి మలుకొని ఎంత మారుమర్చుగలవాడు చూడండి అసలు కోపమే లేనోడు ఆయన నీకు ఎందుకు అయ్యా కోపం అంటుండ అసలు నేను కోపం లేదా ఒక్క గుద్దుకు తెచ్చిండాడు అవతల ఎవడు అయ్యుడు ఒక్కటే గుద్దు ఏ గుద్దితే లేవలేదు ఇంకోడు బ్రదర్ అంటే బ్రదర్ ఆడు వాడు పోయిండా వాడు పోయిండా వాతను నీకు పోయిండ ఇచ్చాంటి వాడు ఒక్క షాటికి చంపేసేవాడు ఇప్పుడు ఏసుప్రభుతో అంటున్నాడు తండ్రితో అంటున్నాడు దేవునితోనంటున్నాడు ప్రభు అసలు నీకు కోప ఎందుకు అయ్యా అరే నీకు లేదారా ట్రైనింగ్ ఆ శిక్షణలో మనకి నేర్పించుకుంటాడాన్ని ఓకే చదువు కంటిన్యూజీ

యువనాకు చెప్పిన మాట దేవుడు ఈడు మనోడు చదువుతుంది ఏజ్ ఐడియా సంతాపడు ప్రజల కోసం ఏడవాల కాపాడకూడదు అరే ఎట్లా అయిపోయినా రెండు అసలు ఇట్లా అసలు నువ్వు చెప్పటమైంది అసలు ఇట్లా నేర్పించినవుగా మాకు స్కూల్లో సిస్టర్ గారు ఉంటారు నేను సెంట్యాండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిన ఆమె లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆ రెండో చేతను గుట్టేది తప్పించుకోవటానికి ఉండదు ఒక చేతను పట్టుకుంటుంది నేను నా చేతిలో నేను చెక్కి ఉన్నాను కుడి చేద్దాం పట్టుకొని ఎడ పెళ్ళు పెళ్ళిందంటే మేము అబా అమ్మా అయ్యా నాయనా తండ్రి అలళయా ఏయ్ అని చెప్పి చుట్టూ తిరగటమే తిప్పుకుంటేనే ఆమె కూడా కొడతా ఉంటుంది ఆమె ఎట్లా కొట్టేద్దంటే ఎంత పద్ధతి కలదంటే ఆఫీసు రూమ్కి పిలిచి తలుపులు లేచి అందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన బైబిల్ చదివేదే కాబట్టి ఆమె సిస్టర్ కదా అసలు మళ్ళా నాకు మొదట్లో ఆ ట్రీట్మెంట్ నాకు తెలియదు చాలా మంది గదిలోకి పోయి వచ్చేవాళ్ళు గదిలోకి పోయి వచ్చేటప్పుడు ఎవరు కూడా బాధతో వచ్చేవాళ్ళు కాదు చాలా మొత్తం కన్నలను చూసుకొని మొహం కూడా నీళ్ళతో కొడుక్కొని చాలా ఫ్రీగా వచ్చేవాళ్ళు నేను నా పక్కన ఉండకూడదు వాడు ఆ రోజు తల్లు తినడు ఇప్పుడు ఎందుకో మొత్తానికి పెద్ద కంప్లైంట్ ఏ పడింది వాడి మీద ఎగ్జాములు అసలు సొంత మార్కులు మొద ఏదో సంథింగ్ ఏదో మొత్తానికి దొరికిండు వాడిని ఎరగిర కొట్టిండు కొడితే వాడు కుతుక్కు కొట్టించుకొని వచ్చిండు వాడికి మొత్తం ఎక్కడ పడిన వార్తలు కనిపిస్తున్నాయి నాకు వాటిని చూసిన వాడిని చూస్తే ఆ వార్తలకి వానికి సంబంధమే లే వాడు ఏంద్రా ఏం లేదు ఫీజు గురించి మాట్లాడింది అంటే మాట్లాడింది ఏ ఫీజు కన్నుల వీజా వాడు ఆ మర్మాన్ని నాకు మర్మంగానే వచ్చిండ నేను ఇట్ట మాట్లాడుతుంటే నాకు వచ్చింది పిలుపు ఈ సాగు నువ్వు కావాలి నీ పక్కన కొడుతాను ఎందుకంటే ఆ ఆటాయనికే రౌండ్స్కి వస్తుంది నేను వాడితో మాట్లాడి వాడిని అడుగుతుంటే ఆమె ఆమెని అంట అరే ఎట్లాంటి ఎదవరా మన ప్రిన్సిపల్ ఇట్లా కొట్టిందా నిన్ను ఇట్లా కొట్టిందా ఎంత పనికి మంది లేదు ఇట కొట్టాలని నేను అంటున్నట్టు అవును అనుకున్నాడు బయట నచ్చి నేనేమో అడుగుతాను ఇదేంద్రా ఇట బొబ్బరిగా అట్టు నేను ఇదే అన్నాడు ఆమెకి నిన్న నేను అట్ట కొడతా అట్లాంటిదా ఆమె లోపలికి తీసుకొని పోయి నన్ను ఏమి అడగకుండా నేను ఎట్లా కొడితే నీకెందుకు నేను ఎట్లా కొడితే నీకెందుకు ఇట్లనే కొట్టమంటావా ఇంకెట్లన్నా కొట్టాలని నన్ను కొడుతుంది అమ్మా అవయ్యా నేనేమన్నా మా తల్లికి దానం పెడతావా అన్నాడంటే నేననే మాట ఏంటో చెప్పనా మీ అందరికీ పూట దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు ఇట్టంటి మనిషి ఇప్పుడు అంటాడు వద్దులే తన్నులొద్దు గిన్నెలొద్దు ఏమద్దు నువ్వే కొంచెం పశ్చాత్తాపడు ప్రేరు చేద్దాం ఆఖరికి ఒక్క మాట చెప్పి నేను మోసే నిడిచిపెడతా ఆఖరికి ఏమంటాడో చెప్పనా తండ్రి అవసరమైతే నా పేరుని జీవ గ్రంథంలో కూడా తీసేసేయి ఒకప్పుడు మీరు జావనరా ఏంటి ఇప్పుడు ఈ ప్రజలు ఖచ్చితంగా పాలు తెలు ప్రపంచ దేశానికి రావాలయ్యా లేకపోతే నా పేరు కూడా తీసేయి వద్దు నా ప్రిలరా ఇది శిక్షణ దేవుడు దీంట్లో మనకి ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తాడు అల్లే చెప్పండి ఒంటరితనములో దేవుడు ఏమి నేర్పించదలుచుకున్నాడు ప్రార్థన అనండి ఏ ఏమంటాడు పేదరితోనేమంటాడు ఏమంటాడు అపవాదిగాడు నిన్ను చదవండి అమ్మారు చదవ లూకాసు వార్త ఇరవై రెండు మధ్య ముప్పై ఒకటి వచ్చి ఇరవై రెండు ముప్పై ఒకటి కొంచెం త్వరగానియండి దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన నమ్మిక తప్పిపోకుండా ఉండు నిమిత్తమై ఏసయ్య పీటర్ నిమిత్తం ఏం చేసిండంట వేడుకున్నాడు అనండి ఒక మాట పేతురికి పేతురు గురించి ఏసఐకి తెలియదా మూడు సార్లు అబద్ధం ఆడుతాడు అండి ఏసుప్రహ్మ నిడిచిపెడతాడని తెలుసా తెలీదా తెలిసినా ఏం చేశాడు చేశాడు వేడుకున్నాడు వాళ్ళ విదేలని తెలిసినా విశ్వాసులు దేవుని ప్రేమను తెలుసుకోలేని వాళ్ళని తెలిసినా వాళ్ళ కోసం ప్రార్థించే మంచి మనసును దేవుడు మనందరికి ఇచ్చునగాక అల్రెడీ చెప్పండి అందరు అది నేను మన కొత్త పాట రాసిన దాంట్లో ప్రార్థించుటలో ఏమున్నది సింహముల మధ్య ఘనతే కదా పరిశుద్ధతలో ఏమున్నది విజయకరమైన స్థితియే కదా నాకు ప్రార్థన కావాలయా परिशुद्धत तो सा गा प्रार्थना का वाल परिशुद्धत तो ये सुनी ना सर्वमो ना जीवित में नी ये सुनी वे ना सर्वमु నా జీవితమే నీ కంకితమైన జీవితమో నేను నీ కొరకై జీవితునో నాకున్న ఈ బలముతో నీ కాడిని చెప్పడం కొంచెం వచ్చి చెప్తా మొట్టమొదటిగా దేవుడు నిన్ను ఒంటరి వాణిగా చేసి మోషేని వాణిగా చేసి మోషేకి దేవుడు నేర్పించింది ఏంటంటే ప్రార్థన అనండి మరే పిలాత్తు ఏసుని పట్టుకొని ఒక మాట అంటాడు ఏమంటాడు ఏమంటాడు వీళ్ళు ఇన్ని నేను నిందాలని నిన్న మీద వస్తున్నారు కదా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడచ్చుగా నేనే తప్పు చేయలేదని అంటే దాని అర్థం ఇంటెన్షన్ ఏంటిది మీరు చెప్పండి పిలాత్ ఇంటెన్షన్ ఏంటి పిలాత్ హృదయంలో ఉన్న బాధ ఏంది తప్పు చేసినోడు కూడా పిల్లల దగ్గరకు వచ్చామంటాడు ఏ మేము తెలియలేదు బాయా మేము చంపలే వాళ్ళు అన్యాయంగా తెచ్చిర్రు మమ్మల్ని మాకు ఏ పాపం ఏం తెలియదు మేము మేము నీతి మంతులం అతి ఒక్కడే అంట నువ్వేంది నీతి మంతుడు వేయండి ఒక మాట నువ్వు నోరు తెచ్చి మాట్లాడు నువ్వు తెర ఈ మాటలకు నోరు తెరవాల కానీ యేసుప్రభుని అడిగిన మాటల్లో ఒక మాటకి మాత్రం నోరు తెరిచాడు మరి నువ్వు తప్పు చేయలేదా అంటే నువ్వు మరి యోధులకు అన్నట్టే తన్నులు తినటానికి ఓకే హింసించబడటానికి ఓకే అన్యాయంగా తీర్పు 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 తీర్చబడ్డా ఓకే దానికి నోరు తెరవంటే నేను మరి చెప్పవులే రాజు నువ్వు అన్నట్టేలే ఫీలరా ఏసే మనకి నేర్పిస్తుంది ఏంటిదే ఈ ఒంటరితనంలో మనల్ని కూడా జయవీరులుగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు మనము కూడా జయించే కృపను దేవుడు కాక రాజులముగా మనం కూడా మార్చబడతాము కాక మొట్టమొదటికి ఒంటరితనములో మోసే ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు ప్రార్థన అను కొంచెం గట్టిగా నెంబర్ టూ అసలు మొదటి పుస్తకం పంతొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాలు చె చెప్పండి అందరూ ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగం చదివికున్న వ్యక్తి సర్వసాధారణమైన కాదు ఏం పేరు అయిన పేరు ఏలియా హూఇజ్ ఏ ఏలియా ఏలియా ఎవరు సృష్టిని శాసించినాడు సూర్యుడు ఆగిపోవంటే ఆగిపోయింది చంద్రుడు వర్షం సృష్టి మొత్తం మీద అధికారం అన్నాడు తడిసిపోయిన బల్లిపీఠమును బొగ్గును మన్నించగలిగిన రోషము కలిగిన దైవజనుడు ఏలియా అవునా ఎంత శ్రేష్ఠుడు ఎంత యోగ్యుడు ఎంత ఉన్నతమైనవాడు ఇంత ఉన్నతంగా దేవుని పని చేసినటువంటి ఈ ఏలియా తన జీవితంలో రాజులు ఆయన చేతి కిందే ఉన్నారు సేవ అంటే ఏంటిదో గడకల్లాడించారు మాట్లాడితే ఏమంటాడు నేనే కనుక దైవ అయితే ఏమంటాడు మాట్లాడితే మాట అది నీ సేవకుని ఇంకా మరి చూసుకోను వర వద్దురే నీతో పని చేయాలి వద్దురే అంటారు వాళ్ళంత అంత రోషంగా సేవ చేసేవాడు ఏం చిన్నోడు కాదు నేను చెప్పినోడు ఎట్లా అంటే వాడు అంటుండు ఒక దినం ప్రయాణం చేసి అరణ్యం లోపలికి పోయి దేవుడితో అంటుండు అయా నా పితరుల కంటే మేమేం పెద్ద ఏం గొప్ప కాదులే ఇంక చాలు మరి ఏం నానా అంటే సచ్చిపోతా నేను దస్తానయా దేన్ని కోరుకుంటున్నాడు ఏలియా చావునా ఈ ఒంటరితనానికి కారణం యజబెలు ఎవరు ఎవరు యజబేలు అంటే షీఈ్ నాట్ ఎ లేడీ ఆమెను ఒక స్త్రీగా ఎంచమాకండి ఎజబేలో ఆత్మ అది చాలా భయంకరమైంది ఒక చిన్న ఆడమనిషికి భయపడి ఇది కాదు మనోడు అంత చిన్నతనం ఉన్నాడు అనుకుంటారా రాజులతో మాట్లాడదాం మాట్లాడదామని చెప్పినోడు ఏలియా బయలుదేవుడైతే యహోవా దేవు చెప్పు వదిలే వదిలే నాయన పాత్ర జోలు బాగా మాకండ నాయన వాడు లేనిపోని మాట్లాడి మాట్లాడుతాడు ఆయన జనం అనుకునేవాడు అట్టంటోడు ఇట్లాంటి మనిషి యజబేలు ఆత్మకి ఎంత భయపడ్డాడంటే అసలు యజబేలు ఆత్మ దాంట్లో ఉన్న ఒక మూడు కార్యాలు మీకు చెప్తాం యజబేలు ఆత్మ ఈరోజున సేవకుల్ని బల ఇబ్బంది పెడుతుంది ఇది అందరు తెలుసుకోవాలి మనసులో పెట్టుకోండి చాలా అద్భుతమైన విషయాలు మీకు కొంచెం లేట్ అవుతుందని అన్యత భావించం అక్కడ ఇవి తెలుసుకొని పోతేనే మీరు ఒక గొప్ప సైనికులు ఇవ్వాలి యోధుల వలె మీ ప్రాంతాలలో దేవుని కొరకు ఒక జనాంగమును పట్టుకోనగలిగిన కృపణ దేవుడు మీకు ఇస్తాడు రాజుల రెండవ పుస్తకం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన జారత్వములను చిల్లంగితనములను మొట్టమొదటి మాట అందరు గుర్తులో పెట్టుకోండి ఒక సేవకుడిని ఒంటరితనానికి గురి చేయటానికి యజబేలు ఆత్మ ఎంత పనిచేస్తుందంటే ఒకటి జారత్వం రెండో చిల్లంగితనం అపవాది చీకటి శక్తుల ద్వారా జారత్వపు ఆత్మతో ఒక దైవజను యజబేలు ఆత్మ నింపి వాణిని ఒంటరి వాణిగా చేసి వాణి జీవితం ఇక చాలు నేను సచ్చిపోతా అనేటట్టు చేస్తాను ఏలియాలోడి ఈ మాట మాట్లాడితే నువ్వెవరు నేనెవరు ఆ ఆత్మ ఇంత భయంకరమైనదైతే చెల్లంగితనం చీకటి శక్తులు దురాత్మ శక్తులు వీటి మీద సేవకులకి జయము కలుగును గాక జయమును దేవుడు మనకి మన సేవలు అనుగ్రహించును గాక రాజుల మొదటి పుస్తకం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చు రెండవ మాట రెండవ ఆత్మ చదవండి ఏంటిదంట తప్పు చేయటానికి అమ్ముకోవటానికి ప్రేరేపించిందంట అంటే చెడు చేయటానికి ప్రేరేపించే ఆత్మ ఏ ఆత్మదే ఆత్మదిలా ఎవరిని పట్టుకుంటుంది అదే మనల్ని దాన్ని బట్టి మన ఒంటరి చేసింది ఒంటరిగా కావటానికి జారత్వ ఆత్మ నిన్ను ఒంటరిగా చేయటానికి సేవలో నువ్వు సావును కోరుకునేటట్టు చేయటానికి మొట్టమొదటిగా చేసేది సేవకు నీలో పాపం ఉండకూడదు నేను మరల మరల చెప్తున్నా టూత్పేస్ట్ ఇచ్చేవాడికి పళ్ళు ఉండాలి జుట్టు కొబ్బరి నూనె షాంపూ యాడ్ ఇచ్చేవాడికి జుట్టు ఉండాలి ఉండాలా లేదా బట్టతలోడు షాంపూ యాడ్ ఇస్తే ఎవడన్నా పెట్టుకుంటాడు ఆ జుట్టు ఆ షాంపూని ఏమో ఎట చూస్తాడు నాకెళ్ళి మొత్తం బట్టతలే వాడండి క్లినిక్ ఆల్ క్లియర్ అంటే అందుకోసం పోయిందరణి జాన అవునా అంతే అనేది మరి మనం యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు ఏసు ప్రభు చెప్పే పాస్టర్ అన్నాడు పరిశుద్ధ పరిశుద్ధంగా బతికేవాడే ఉండాలి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడు ఎవరి మాట ఇదే మరి ఆ మాట మీరు చెప్పండి నాలో పాపం ఉన్నదని వద్దులే ఉన్నాయి కొన్ని తర్వాత దిద్దాం కానీ కానీ అంటే కేవలం జానత్వం విభిచం ఇయే కాదు సో మెనీ లోకంలో జరిగేది మామూలు పాలిటిక్స్ సేవకులలో ఉంది హోలీ పాలిటిక్స్ పరిశుద్ధ రాజకీయాలు అక్కడ జరిగే ఏమో ఒకని చంపటం ఒకని లేపటం ఎక్కడ ఎక్కడ ఉన్న అక్కడ కంపేస్తారు ఆడ ఇక్కడ పరిశుద్ధంగా చేస్తారు పక్కన హింసిస్తారు ఎట్లనుకుంటున్నావు వాడికి పాటీరు వాడికి నీరు ఏమీ మళ్ళీ వాడు పోయినందుకు అనండి తమ్ముడు వచ్చావమ్మా దేవుడు నేను బలపరి నువ్వు చంపినాక దేవుడు ఏడరా బలపరిచేదేగా సగం చంపి మెడక ఇరిచి పంపితివి ఇక వాడు ఆడ శావజాత్త దవతలకు పోయి పరిశుద్ధ రాజకీయాలే అట్లాంటి స్థలాలకు పోయి గాయపరచబడ ఆకండి అవును తప్పేం కాదు నేను అన్నది నిజమే లైవ్ కూడా నడుస్తుంది రేపు మళ్ళా ఒకసారి వెనక్కి తిరిగి కూడా చూసుకోండి బట్టతల పళ్ళుడిపోయిన తొర్రి పళ్ళు కోలికేటి ఆడు అన్నీ చూడండి పాపం చేయటానికి యజబేలు ఆత్మ ఏం చేస్తుందంట దాంట్లోంచి మనం బయటికి వచ్చుదామా కాక నెంబర్ త్రీ రాజుల మొదటి పుస్తకం పద్దెనిమిదవ అధ్యయం నాలుగో వాక్యం పద్దెనిమిది నాలుగు మొదటి రోజు ఏందంట ఏం చేస్తుందంట మూడవది నిర్మూలము అనండి ఎవరిని దేవుని ప్రవక్తలని యజబీల ఆత్మ ఏం చేస్తుంది అంట నిర్మూలం అంటే ఏంటిది తీసేయటం నిన్ను సేవలో ఉండనీయకుండా చేస్తుంది ఏం ఆత్మదే సేవ మీద ఫోకస్ ఉండదు చాలా మందికి పాస్టర్ గారు కం కమ్ 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 గో పాస్టర్ గారు కమ్ మళ్ళీ ఆయన సైడ్ బిజినెస్ ఏంటంటే వడ్డీ వ్యాపారం విశ్వాసు దగ్గరే కానుక తీసుకుంటాడు వాళ్ళ దగ్గరికి రండి నేను మీకు అంటే వాళ్ళు సత్తన్నారు అన్నారు రా ఒక పక్కన వాళ్ళే నీకు ఇస్తే వాళ్ళకి వడ్డీలు తిప్పుతావు పాపి ఇష్టాడు ఎంత డ్ర మార్గుడంటే ఏం చేస్తుందంట ప్రవక్తలను ఏం చేస్తుంది చెప్పండి నిర్మూలం అనండి మనము నిర్మూలము కాకుండా ఉందము గాక రాజుల మొదటి పుస్తకం చివరిది ఆహా రాజులు కాదు ప్రకటన గ్రంథం తీయండి కొత్త నిబంధనలు చదివిస్తా ఈ సక్కంత అటు అటు కూడా దాపరించింది అటు ఆది ఘనం నుంచి చివరి దాకా ఎక్కడనూ నేనే ఉండిని అని నిర్ ఏందది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవయో వాక్యం రెండు ఇరవై ప్రకటన ఆత్మ సేవకులను ఏం చేస్తుందంట వారికి బోధిస్తూ వారికి మోసం చేస్తుందంట ఎవరిని మోసం నాట్ ద బిలీవర్స్ విశ్వాసులను ఎవరిని మనల్ని ఈ యజబేలు ఆత్మ నుంచి దేవుడు గొప్ప విడుదల గాక ఒక మాట మనల్ని నిర్మూలన చేయడానికి చర్చికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు సేవకులు అందరూ గుర్తుపెట్టుకోవాలి అందరు మందిరం కోసం రారు అందరు ప్రార్థన కోసం రారు కొంతమంది నిందలేయటానికి వస్తారు కొంతమంది లేనిపోని బరువులని తలకాయ మీద పెట్టడానికి వస్తారు మా నాన్నగారికి బువ్వ లేక తిండి లేక తెప్పలేక మా నాన్న సేవ చేస్తుంటే రైట్ బ్యాంక్ నాగార్జున సాగర్లో అక్కడ ఒక ప్రేమ లేక మా నాన్నకి డొక్కలేండిపోయా మా మా మావుడు జత్తుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం విడిచిపెట్టుకుని సేవకని చెప్పిపోయితే ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత చిన్న రిక్వెస్ట్ వన్ లెటర్ అయ్యగారే రాశారు నాది కాదు అయిందే అని ఆమె చదవటం ప్రియమైన దాసు రాయినదేమనగా నీవు నా ప్రాణం నేను వాక్యం చెబుతుంటే నిన్నే చూడాలనిపిస్తుంది మా నాన్నకి ఎడు చూడాలని అర్థం కావట్లేదు వారి ఈ ఉత్తరం ఆమె చదువుతుంటే సంవత్సరం చదివిందయ్యా కోటం అయిపోయిన తర్వాత ఇంక ఇదే విజయం ఏందంటే ఆమెకు దయ్యం పెట్టేది అది దయ్యం అని తెలుసుకోవటానికి సంవత్సరం పెట్టేది ఆ మధ్యలో మా నాన్నే దన్నటానికి మా నాన్నే సంపటానికి మా నాన్న మీదకి గొడవలు రావటానికి మంది లేచి దాంట్లో ఆ గొడవలలో దేవుని మహాకృపను బట్టి దొరికిన ఒక పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు జ్ఞానయ్య చైన్లు పట్టుకొని కొట్టే దాంట్లో వచ్చిన అద్భుతమైన వ్యక్తి ఆయన అత్త ఆయన మనకి పిచ్చోడైపోయి ఆయన ఆయనే డబ్బాకి పోయి బాత్రూమ్కి పోయి ఆయన బాత్రూమ్ ఆయన బిసుక్కుంటున్నాడు అంత పిచ్చోడైపోయాడు ఒక సేవకుని మిమ్మల్ని ముడితే నా కన్ను పాపను ముట్టినట్టు అన్నాడు దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు దేవుడే ఒప్పుకోడు తర్వాత అయ్యగారే ప్రార్థన చేస్తే నానే ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు దేవుడు ముట్టి చూస్తపరిచాడు నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట ఏంటిది అనుకుంటున్నారు మందిరానికి వస్తున్న వాళ్ళందరూ మిమ్మల్ని ఆత్మీయంగా పురుకొల్పే వాళ్ళే అనుకునే భ్రమలో ఉండి మీరు అంటున్నాను నేను వచ్చే వారిలో కొంతమంది మిమ్ములను మోసపరిచే వాళ్ళు కూడా చెప్పరేంది జాగ్రత్తగా ఉందాము అల్లె చెప్పండి అందరు గట్టిగా కొంచెం బిగ్గరగా చెప్పండి సరే మొత్తానికి రెఫరెన్స్ దగ్గర రాజు రెండవ పుస్తకం పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన రాజుల రెండవ పుస్తకం పంతొమ్మిది ఆరు దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా నా వైపు చూడండి ఇప్పుడు ఈయన ఏమంటాడు రోడ్ అయిపోయి ఏమని ప్రార్థన చేస్తాడు నాకు చెప్పండి ప్రవ్వ ఈ సేవ సాలు నేనుగా బతకను నేను చచ్చిపోతా నేను బతకను నేను జత్తా వాగు దగ్గర ఉన్నాడు కానీ వాగులో దోకల పాస్టర్లందరూ గుర్తుపెట్టుకోవాలి అయ్యగారులందరికీ విఘ్నపం ఆయగారులకి అమ్మగారులకి మన్నీ మధ్య అమ్మగారు చీరతో ఊరేసుకుపోయిందంట విశ్వాసులు వచ్చి అమ్మగారు ఆ చీర కొనిచ్చింది మేమే దాంతో చస్తే మాకు చేప వచ్చిందని చీరలాక్కుంటారంట సాగుదాక పోండి కానీ సాగు మాకండి సత్తా 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 అన్నాడు కానీ ఎక్కడున్నాడు కెరీత్ బాగు దగ్గరే కాబట్టి నా తండ్రి నేను చస్తాను అక్కడే కలుసుకుందాం వెళ్తున్నా అని పోవాల సస్తా నేను చావాలని అనుకుంటున్నా మరి నువ్వేమనుకుంటున్నావు అనని కెరీత్ బాగు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేశాను ఇటు చూడండి నేను చస్తా నేను చస్తా నేను చేస్తా చూసుకో నేను చేస్తా చూసుకో చస్తా చూసుకో చస్తా చూసుకో అని నిద్రపోయాడు ఇప్పుడు ప్రార్థన ఏంటిది నేను చస్తానని ప్రార్థన చేసి దానికి జవాబు ఏమన్నా రావాలా మీరే నాతో అంటున్నారు నేను చస్తా అని మీ పిల్లలు మీతో అన్నప్పుడు మీరేమనాలా ఎందుకు రాజు వచ్చేది అనాలి అంతేగా అంతేనా కదా క్వశ్చన్కి ఆన్సర్ ఏంది ఎందుకు చావాలనుకుంటున్నారా అనాల దేవుడు ఏమంటే చెప్పనా నిద్రపోతే నిద్రలేపి ఏలియా లేనా వేడి వేడి రొట్టెలు కాల్చిన తిన్నయ్యా నాకు మాట మీరు అందరు క్లియర్గా చెప్పాలి సత్యవాడికి తిండి అవసరమా నీ కొన్ని కొన్నిసార్లు నేను చస్తాను నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ సావును పక్కన పెట్టే నువ్వు ఒకటి ప్రార్థన చేస్తే ఇంకోటి ఆన్సర్ చేస్తుంటాడు నీకు నీ ప్రార్థనేమో వద్ది సేవా నేను దేవుడు అంటాడు రొట్టెలు కాల్చుకున్నానా కాల్చబడిన రొట్టెలేనయ్యా వేడి వేడి తల్లి తిందానా అంటే మీకు అందరికి ఇప్పుడు ఏలియా మనసు చెప్తే నా మనసు మీకు రావాలా సస్తా అన్న ఈ ఏలియానే ఆ పరిస్థితిలో కూడా తను ప్రార్థన చేసిన ప్రార్థనకి జవాబు రాక నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఒకటి చెప్తున్నావేంది కొంతమంది అంటుంటారు కదా ఇంట్లో పిల్లలు బెదిరిస్తారు కదా నేను వాడిని ప్రేమిస్తున్నా మా చేస్తావా లేకపోతే సావన కొంతమంది ఎట్లాంటి ప్రేమ అమరులు ఉంటారు కదా అట్ట అన్నప్పుడు తల్లిదండ్రులు వద్దులే 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 ఆయా కిటికీలు వచ్చాడికి చూస్తా అరే తావు వాళ్ళకి రారిపో ఆపిల్ని చెప్పి ఎందుకు రాలా నన్ను బయటికి రాలా అన్నాను ప్రార్థనలో కూడా అది కోరుకోవాలా ఏలియా అన్నం తినమటవా నేను అన్నం తినను ఇక్కడే చచ్చిపోతా నా ప్రార్థనకి నువ్వు జవాబు ఇవ్వకపోతే నేను మంచి నీళ్ళు కూడా అన్నాడా అంత బాధలో నేను సత్తా అన్నోడికి తిన్నానా కాల్చిన రొట్టెలు అంటే దేవుని చెత్తం నేను ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి దేవుడు రొట్టెలు ఇచ్చాడు సావు అంటే రొట్టెలు వస్తున్నాయి అయితే ఏమైంది అన్నాడు మంచి మంచిగా కాల్చిన రొట్టెల్ని తిన్నడు మళ్ళీ ధరపోయి నేను ఒక మాట మీ అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను మరలా దేవునితో తెచ్చి మరలా లేపుతుంది లేపి ఈసారి ఇంకొక మాట అంటే ఆ మాట చదువు నీడో వచ్చిన మొదటిసారి వచ్చి లేపినప్పుడు లే అదుగో కాల్తున్న రొట్టెలు తిను మొదటి మాట రెండోసారి అదుగో రొట్టెలు తిను అన్నట్లా నువ్వు జావాలనుకుంటున్నావు నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది నీ ద్వారా రాజులభిషేకించబడాల ఉన్నతమైన సేవ చేయాలనవో అగ్నిని గురిపించాల నాకు సాక్షిగా నిలబడాల ప్రాంతంలో నువ్వు తినో మంచికి తిన్న నువ్వు తినయ్యా చేసిన ప్రార్థన ఒకటి వచ్చిన జవాబు బట్ డోంట్ ఫీల్ ఆత్మలు ఆత్మలు నైనా ఆత్మలయ్యా ఆత్మలు నడిపించాయ అంటే ఆత్మలే దురాత్మలు అవుతున్నాయి నేను అన్నమాట మీ అందరికి అర్థమైందా కాలేదా నూతన ఆత్మలయ్యా నూతన ఆత్మలు రేడా ఏం పాపం చేశాను ప్రభు నేను చేసిన పాపాలు సన్నిధిలో కూడా ఒప్పుకుంటా కదా ప్రభు నూతన ఆత్మలు తీసుకొని అంటే ఉన్నాడే బాతున్నాడు నువ్వు చేసిన ప్రార్థనకు ఆన్సర్ వచ్చిందా దేవుడు ఏం చేస్తుడు నానా అమ్మగారు ఆ టైంకి ఏముంటుంది అయ్యగారు అన్నం వేడిగా ఉండి అన్నం తిందోరా వేడి వేడి రొట్టెలు నిప్పుల మీద కాల్చా అంటే మూసుకుంది మూసుకుందట రెండోసారికి ఊరక తినమని చెప్పట్లా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది నానా నువ్వు ప్రయాణం చేయాలా నువ్వు పోవాలా పర్వతాలు ఎక్కాలా గొప్ప ప్రయాణం ఉంది నీకు సేవలో నువ్వేం దిగులు పడు మాకు ఈ పూట కూడా దేవుడు ఇదే మాట మీ అందరితో మాట్లాడుతున్నాడు మీ అందరికీ గొప్ప ప్రయాణం ఉంది ఆయన నామల్ల అల్లలు చెప్పడం అందరికి పేదరు పౌల పౌలయ్య గారు కూడా మూడు సార్లు ప్రార్థన చేసిండ మూడు సార్లు చదువుతారా నాకెళ్ళి చదువుతుంది కోరింది రాసి రెండవ పత్రిక పండవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినా చదవండి బా అదే ఆయనకి ప్రత్యక్షతలు వస్తేనంట ప్రత్యక్షతలు కలిగితేనంట ఏమైనా ప్రార్థన చేసింది ఏసైకి ముళ్ళయ్యా ములు ఒంట్లో నాకు అందరు ప్రాణజాత రోగాల బాధ నా సంగతి ఏందా అని అంటే ఏసఐ ఉన్నాడు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ నా కృప నీకు చాలా అని అనగానే అంటున్నాడు తర్వాత మాట మీరు చూడండి నేను నా బలహీనతలను బట్టి బహు సంతోషపడుతున్నాను వెంటనే ప్రార్థన చేసిన ప్రార్థనకి మీరేది ఎక్స్పెక్ట్ చేశారు మీరు అనుకున్నది ఒకటి ఎడ జరిగేది దానికి ఏం చేయాలో నోరు మూసుకొని మొహం మాడిచి సేవ చేయటం ఇంట్రెస్ట్ లేక ఏం చేయాలో మరి ఏమైనా ఎక్కడైనా జాబ్ ఉందా చూడండి పార్ట్ టైంగా అర్ధరాత్రి వచ్చి పనిచేసిపోతా ఈ బతుకు బతకలేకపోతే సత్తనా నేను నో 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 ఇట్స్ నాట్ కరెక్ట్ నేను అందరిని ఉద్దేశించి చెబుతాను ఈ మాట అందరు కడుపులో పెట్టుకున్నాను అండి మన దేవుడు మనల్ని నడిపించటకు సమాధుడు అల్లడి సరే మొత్తం మీద ఈయనకి పెట్టిన ఆహారం ఏంది ఈయనకి పెట్టిన ఆహారం ఏందండి ఈయనకి పెట్టిన ఆహారం ఏది రెండుసార్లు పెట్టారు ఆహారం ఏంటిదో ఆహారం నూట పంతొమ్మిదో ఒక నూట పంతొమ్మిదో కీరదు నా నలభై తొమ్మిదో వచ్చిన నూట పంతొమ్మిది నలభై తొమ్మిది యాభై అది చెప్పండి అందరు గట్టిగా కొంచెం గట్టిగా చెప్పండి ఇప్పుడు నా వైపు చూడండి అక్కడ దేవుడు పెట్టినటువంటి ఆహారం ఏంటిది దేవుని వాక్యం అనండి నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు నిరుత్సాహంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీతో ఎవ్వరు మాట్లాడకపోతే చూడండి కొన్ని వాగ్దానాలు ఒక బైబిల్ తీసి ఒక రెఫరెన్స్ చదివితే ఒక రెఫరెన్స్ నేను కొడుతుంది అట్లా అట్లా ఆహారం ఆ నిప్పుల మీద కాల్చిన రొట్టెదే నీకు ఉన్నా నేనున్నా నా సేవ కూడా దిగులు పడమా కానీ ఏదో ఒక ఫోన్లో వచ్చిన మెసేజో నీకు దొరికిన ఒక వాగ్దానము నీకు వచ్చిన ఒక వాక్యమో అట్ట నేను బలపరుతుంది అదే ఆయన నీకు పెడుతున్నారు రొట్టె ఈ రొట్టెలు తినండి మీరు బలపరచబడండి చాలా ప్రయాణం ఉంది రాజులు మీ యొక్క అభిషేకించబడాలని కోరుకుంటున్నారు మీ ద్వారా అభిషేకించబడ్డానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అభిషేకపు కొమ్ము దేవుడి మీ చేతికి అప్పగించనగాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక మొత్తం మీద మన ప్రయాణమే ప్రయాణం ఒంటరి ప్రయాణం ఈ ప్రయాణంలో మనతో ఎవరు వండరు మన ప్రార్థంతో బాగుపడిన వాళ్ళు మన యొద్ధ వాక్యం విని బాగుపడుతున్న వాళ్ళు అంత కష్టపడి బొబ్బలు కడుతుంటే కడుపు గాల్తుంటే కిందండి డ్యాన్స్ లేస్తున్నారు సరదాగా చేచ్చిగుచ్చిపోతారు నీ భారం నీ విశ్వాసాలకి అర్థం కాదు దిగులు పడద్దు ఒక అద్భుతమైన మాట పౌలు అన్నదే ఆ మాట చదవండి నేను ముగిస్తా పౌలన్నదే మూల వాక్యం చదవండి ముగిస్తా మూల వాక్యం ఏంటిది తిమ్మూ తిరిక రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహార వాక్యం ఓకే రైట్ ఉమ్ నాకు నా పక్క నిలిచి నిన్ను కొట్టండి అందరూ బిగ్గరగా హల్లెలూయా మీ పక్కన ఉన్నోళ్ళు చెప్పండి ప్రభు నీ ప్రక్క నిలిచి నిన్ను బలపరుచును గాక చెప్పండి మీ పక్కన వాళ్ళు ఉన్నోళ్ళు చెకండి చెప్పండి అందరూ చెప్పండి అమ్మా చెప్పండి ఒక్కొక్క చెప్పారు నాకు చెక్కండి రండి ఇది సెకండ్ ప్రభు నీ పక్కన నిలిచి నిన్ను బలపరుచు నిన్ను మనం దేవుని కోసం పాట దేవునికి స్తోత్రం అని చెప్పండి ప్రభు మీ పక్కన నిలిచి మిమ్మల్ని కూడా బలపరచిన దేవుడు మనం బలపరచాలా సపోర్టర్స్ ఎవరు మనకున్నారో ఆయనే మన సహాయకుడు ఎవరు సహకరించినా సహకరించకపోయినా దేవుడే మనకు తోడుగా